నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ అవిన్ని. ఒక కైండ్ ఆఫ్ చేంజ్ అనేది కనిపిస్తుంది రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తుంటే. కొత్తగా షర్మిల గారు కొత్త పార్టీ పెడతారనేటువంటి మాట అండ్ ఆవిడ అఫీషియల్గా అనౌన్స్ చేయడం, ఆ తర్వాత వస్తున్నటువంటి పరిణామాలు తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే నిజంగా కొత్త పార్టీ అవసరం ఉందా? సరే, రాజకీయ నాయకులతో పాటు కొంతమంది నిరుద్యోగులు, వాళ్ళు వీళ్ళు అందరూ అంటున్నటువంటి మాట కొత్త పార్టీ అవసరం అని. అయితే తెలంగాణ వాదులు పెడతారని అనుకుంటున్నటువంటి తరుణంలో షర్మిల గారు కొత్త పార్టీ పెడతారనేటువంటి మాట, వెల్, ఇదే విషయాన్ని దీని గురించి డీటెయిల్గా మనతో మాట్లాడడానికి మాగం రంగారెడ్డి గారు ఉన్నారు. ఆయన షర్మిల గారితో కలిసి మాట్లాడి వచ్చారు కాబట్టి ఆవిడ అంతర్గతంగా ఏం ఆలోచిస్తున్నారు, తెలంగాణలో రానున్నటువంటి రోజుల్లో ఆవిడ తీసుకునేటువంటి స్టెప్స్ ఏంటి, ఆయన ఆవిడని కలిసి మాట్లాడారు కాబట్టి సార్ మాటలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. షర్మిల గారిని మీరు కలిశారు రీసెంట్గా, మీరు మాట్లాడడం జరిగింది చాలా. రానున్న రోజుల్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు సార్ ఆవిడ? అంటే తాను ఒక విధంగా నేను ఊహించిన దాని ప్రకారము ఈ ప్రాంతంలో కొంత తెలంగాణ ప్రజలకు ఇంజస్టిస్ జరిగినదని తనకు ఒక తపన మాత్రం కనపడ్డది. రైట్. ఉదాహరణకు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తెలంగాణ ఉద్యమంలో ప్రతి వారిని, ప్రతి చదువుకున్న నిరుద్యోగుడు ప్రతి వారు ఏమనుకున్నారంటే కుటుంబానికి తప్పకుండా ఒక ఇంటికి ఒక ఉద్యోగం తప్పకుండా వస్తుందని అనుకున్నారు. అవును సార్. ఒక ఉద్యోగం వచ్చుడు సంగతి పోయి అయితే ఇవాళ తరుణంలో ఉన్న ఉద్యోగస్తులు కూడా సంతోషంగా లేరు. మొన్న మీరు చూశారు కేసీఆర్ గారి మీద ఏం పాలు పోయలేదు, ఎవరు కూడా సంతోషంగా లేరు. దానికి కాకుండా కూడా జనరల్గా ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన అయినాక ఇక్కడ అన్ని సమస్యలకు పరిష్కారం తెలంగాణ ఒకటే అని అన్ని విధాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్ ఈ ప్రాంతంలో అన్ని జిల్లాల వారు ఒకే విధంగా ఆలోచన చేశారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే ఉదాహరణకు ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు కట్టారు తెలంగాణలో, అదైతే తెలంగాణ వచ్చినా కట్టలేదు కదా. ప్రపంచంలో పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది తెలంగాణలో, ఉమ్మడి రాష్ట్రంలోనే కట్టారు కదా. ఇవాళ ప్రపంచంలోకి వెళ్ళి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, అది ఉమ్మడి రాష్ట్రంలోనే కట్టారు కదా. ఒక 44 నుంచి 45 ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి తెలంగాణలో. ఉదాహరణకు బిహెచ్ఎల్ జోను, పొటెన్షియల్ జోను, ఈసీఎల్ దగ్గర, ఇట్లా మహబూబ్ నగర్ దగ్గర, అట్లా 45 జోన్లు ఉన్నాయి ఇండస్ట్రియల్ జోన్స్. అవి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చినాయి కదా, తెలంగాణ ఉద్యమంతో రాలేవు కదా అవి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోకి వెళ్ళా బెస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ వచ్చినాయా లేవా? దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఒక 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కన్నా ముందు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ టేక్అవుట్ చేసిందో ప్రాణహిత కానీ, తెలంగాణ మావునాళ్ళు కానీ వేరే ప్రాంతంలో ఒక ఫాస్ట్ ట్రాక్ కింద అవన్నీ వచ్చినాయి కదా. అది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కొన్ని, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో కొన్ని, అవి పూర్తిగా కంప్లీట్ అయ్యే దశకు వచ్చినాయి కదా. ప్లస్ పవర్ ప్రాజెక్ట్స్ 750 మెగావాట్ల నుంచి 2000 మెగావాట్ల ప్రాజెక్టులు దాంట్లో తెలంగాణ ప్రాంతంలో వచ్చినాయి కదా. మన కరెంటు ఎక్కువ మోటార్ల మీద ఆధారపడుతున్న రాష్ట్రం కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నిటికీ తోడు ఈ ప్రాంతం వస్తే ప్రతి దళితుడికి 3 ఎకరాలు వస్తుందని, ఓ ఎస్టీకి 3 ఎకరాలు వస్తుందని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ వస్తుందని, ప్లస్ అన్ఎంప్లాయిడ్ వృత్తి వస్తుందని, ప్లస్ ఎడ్యుకేషను అందరికీ కేజీ టు పీజీ ఫ్రీ అవుతుందని, ఇన్ని ఆలోచనలతోనే ఈ ఉద్యమంలో దగ్గర దగ్గర 2000 మంది ప్రాణత్యాగం చేశారు. ఈ త్యాగాలన్నీ చేసినాక ఇవాళ ఏ వర్గం సంతోషంగా ఉంది చెప్పండి? పలానా వర్గం సంతోషంగా ఉంది, నిరుద్యోగులు సంతోషంగా ఉందండి. సరే, మీరు అడుగుతున్నారు షర్మిల గారు వస్తే ఇవన్నీ అవుతాయా అని. అంటే ఒక ఉదాహరణ మీరు చూడండి, నేను కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా మా ఇంట్లో ఒక 5 గురు 6 గురు 7 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆంధ్ర ఏరియా వాళ్ళు. వాళ్ళు 7 తారీఖు నుంచే మేము వెళ్ళిపోతాం సార్, ఇక మాకు ఊరికి పోవాల్సిందే అంటారు.
అరే ఎట్లా మీరు 7 తారీఖు నుంచి వెళ్ళిపోతే మరి మేము ఎట్లా మా ఇంట్లో ఎట్లా పని చేస్తారు ఇన్ని రోజులు మేము మంచిగా చూసుకున్నాం కదా అంటే ఏమన్నాను సార్ మేము ఆంధ్ర పోవాల్సిందే ఓట్లు వేయాల్సిందే అన్నారు మనం ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం అరే ఇంది అక్కడ ఇన్ని రోజులుగా అక్కడ మీరు ఇద్దరు ముగ్గురు వేయకుంటే అక్కడ ఏమన్నా బండి ఆగిపోతారు సార్ మీరు కావాలంటే మమ్మల్ని తీసేయండి మేము మాత్రం పోయి వేస్తాం ఎందుకు వేస్తారు అని అడిగాను అంటే సార్ మా అందరికీ ఒక్కొక్క సెంటు భూమి ఇళ్ల కోసం ఇచ్చిండు జగన్ గారు మేము అతనికి వేస్తాను నేను ఆ దినమే చెప్పిన ఏ ఎవరు ఏమి ఆపినా జగన్ గారు అక్కడ స్వీప్ చేస్తారని చెప్పిన ఎందుకంటే ప్రజలు ప్రేమ లేని ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయి వేయరబ్బా వారు ఇచ్చే 2000-3000 ఓటుకి అయితే వేయరు కదా అదేవిధంగా షర్మిల గారు ఆమె ఆలోచన విధానంలో కూడా చూడు తెలంగాణలో దగ్గర దగ్గర 40 నుంచి 50 లక్షల మందికి పౌరులకు ఒక 250 గజాల నుంచి 350 గజాల వరకు స్వయంగా ఒక సెంటు కాదు ఆ విధంగా ఇస్తే ఎంత ఎస్టిమేట్ అవుతుందని ఆలోచన చేస్తారు ఆలోచన చేసినరా ఫ్రీగా ఫ్రీగానే ఉత్తర్ ల్యాండ్ ఇవ్వటం కాదు అంటే వారితో జరిగిన డిబేట్లో మీరు అడుగుతున్నారు ఆఫ్ ద రికార్డ్ చెప్పొద్దు అయినప్పటికైనా మీరు అడుగుతున్నారు మంచితనం చేస్తున్నప్పుడు చెప్తే తప్పే వారికి సొంతంగా కట్టుకోవటానికి ఒక 2 బెడ్రూమ్లు కాకుంటే 2 బెడ్రూమ్లా 3 బెడ్రూమ్లా 1 బెడ్రూమా ఓ మినిమం ఇంత బడ్జెట్ అంటే మాక్సిమం 9-10 లక్షలు అయినా పర్వాలేదు ఇది కట్టడానికి ఒక 5 సంవత్సరాల్లో 30-40 లక్షల మందికి ఎంత ఖర్చు వస్తుంది అనే దాని మీద ఆ హోంవర్క్ చేస్తుంది మనం ఎంతసేపు ఈమె ఈ ప్రాంత పామెనా లేకపోతే ఆమె రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అయితే ఇక్కడ ఎందుకు పెట్టాలి అక్కడ ఎందుకు పెట్టాలి అదేంది ఇదేంది మాట్లాడుతున్నారు కానీ అది ఆలోచిస్తుంది మొత్తం పీజీ కేజీ టు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ఏ స్కూల్లో చదువుకున్నా సరే ప్రైవేట్ స్కూల్లో చదువుకో గవర్నమెంట్ స్కూల్లో చదువుకో మొత్తం ప్రజలందరికీ చదువుకున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఖర్చు ఎంత వస్తుంది వనరులు ఎన్ని ఉన్నాయి ఈ ప్రాంతంలో అట్లా సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తున్నది అని నాకు మాట్లాడిన దాన్ని బట్టి తెలిసింది ఇంకా మాలాంటి వాళ్ళు ఎవరేమన్నా పొలిటికల్ అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే ఒక ఇష్యూ తన దృష్టికి తెస్తే 12 యాంగిళ్ళలో డిబేట్ చేస్తుంది ఎకనామిక్స్ వర్క్ ఉంటుంది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎట్లుంటుందో ఎంత అవుతుందో అని ఆలోచన చేస్తుంది అది వాళ్ళ తండ్రి గారి గొప్పతనమా వాళ్ళు ఆలోచించే విధానం ఇవాళ తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏందండి మనకు కావాల్సింది ఏంది విద్య వైద్యము నిరుద్యోగము ఇవి ఆలోచిస్తుంది నేను అన్న ఇంతమందికి అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేము కదా మనము ఎట్లా ఇస్తాము అనే ఆలోచనలా కూడా ఆలోచించాను ఇప్పటి వరకు ఎవరికన్నా ఎవరికన్నా ఈ ఆలోచన తట్టినలో ఉంటే మీ టీవీ ఇంటర్వ్యూలలో నాకు చెప్పండి ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నారంటే ఫస్ట్ ఇండస్ట్రీకి ఏం కావాలి మీ మీ ఒక యూట్యూబ్ ఈ ఛానలే పెట్టాలి మీకు ఏం కావాలి 1 లక్ష రూపాయలు మీకు పెట్టుబడి కావాలంటే మీకు 25% పెట్టుబడి మీరు పెట్టాలి మీ 1 లక్ష రూపాయలకు 1 లక్ష రూపాయల సెక్యూరిటీ కావాలి ఆమె ఒక 50 లక్షల మందికి అప్ టు 1 కోటి నుంచి 5 కోట్ల వరకు కూడా కొంచెం బాగా వీకర్ సెక్షన్ చదువుకొని మేధావులు ఉంటే ఈక్విటీ సెక్యూరిటీ స్టేటే అడ్రస్ చేయాలని అన్నది ఎవరైనా అన్నారా మనకి 50 లక్షల మందికి 1 సంవత్సరంలోనే వస్తుంది కదా ఇప్పుడు ఇవాళ మనం ఏం చేస్తున్నాము 1 లక్ష కోట్ల కాంట్రాక్ట్ అయిందనుకో మనది టిప్పర్ కూడా ఉండదు కదా తెలంగాణ వారిది కానీ మనం జై తెలంగాణ అంటాం మనం కదా వస్తుందా లేదా మనం వాటరు స్కీమ్స్ తెచ్చాము ఇక్కడ కనీసం వాటర్ రోలర్ కూడా లేదు ఆ వనరులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ నిరుద్యోగులకు వాళ్ళకి ఈక్విటీ సెక్యూరిటీ మనమే ఇస్తే ఎట్లుంటుంది అట్లా ఆలోచించి ఒక ఒక మార్గం తయారు చేసుకొని ఆమె ఆలోచన చేస్తుంది మనం ఎంతసేపు పోచయ్య ఏడతాడా మల్లయ్య పోతాడా రామయ్య వస్తాడా ఆయన పొడువోడా పొట్టివోడా అని ఇదే నా ఆలోచన చేస్తున్నాం అట్లా ఒక 13-14 సమస్యల పైన తన బాగా ఆలోచన చేస్తుంది అన్ని విషయాలను అప్పుడు మైనారిటీస్కు 4% ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారి యుగంలోనే కదా ఆ మైనారిటీసులు అప్పుడు పర్సంటేజ్ ఇచ్చినాము ఇప్పుడు ఆ మైనారిటీస్కు
ఆ చదువుకునేటందుకు వాళ్ళకి కావాల్సిన ఏంది. అప్పుడు మనం తెల్లకాళ్ళలో లిమిటెడ్ బడ్జెట్లో ఆరోగ్యశ్రీ చిన్నగా చేశాం. అయినా రాజశేఖర్ రెడ్డి దేవుడని 200 నుంచి 300 మంది ఈ ప్రాంతంలో చనిపోయినారు. చనిపోయిన మాట వాస్తవమే. రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ వాడుక తెలంగాణకు సంబంధం లేదని ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా పొలిమేర దాటిస్తామంటారు. పొలిమేర భారతదేశం దాటిస్తావా లేకపోతే మహబూబ్నగర్ దాటిస్తావా లేకపోతే రంగారెడ్డి దాటిస్తావా, మనం ఎంత, మన మన జీవిత కాలం ఎంత, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా వేరు వేరు ప్రాంతాల నుంచి మహారాష్ట్రకి వెళ్ళి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు లేరా, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పనిచేయలేదా, కేరళకి వెళ్ళి ఇక్కడ సెటిల్ అయిన అరవరు లేరా, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా, కర్ణాటకకి రాలేదా, ఆంధ్రకి వెళ్ళి కూడా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో లేరా, ఉన్నారా లేరా, అది క్రైటీరియా కావద్దని నేను అంటాను. ఇక మీరు లాజికల్గా అది కరెక్టే అనుకుందాం ఒక నిమిషానికి, కానీ షర్మిల గారి కుటుంబం ఎక్కడదండి? అనిల్ గారు కడప అయినా కర్నూలు అయినా లేకపోతే ఈస్ట్ గోదావరియా వెస్ట్ గోదావరియా కాదు కదా, పక్కా తెలంగాణ బిడ్డనే కదా. అందులో ఎవరికైనా డౌట్ ఉంటే మీ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయండి. వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ నాయన ఎవరు, వాళ్ళ ముత్తాతలు ఎవరు, వాళ్ళ ముత్తాతలు ఎవరు, వెరిఫై చేయండి. జనరల్గా మహిళకు తన హక్కు ఎక్కడొస్తుంది? అయినా షర్మిల గారి ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డని, రాజశేఖర్ రెడ్డి గారు కడపలో పుడితే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు షర్మిల గారు హైదరాబాద్లో పుట్టొద్దు దాని ఉందా? వాళ్ళు ఇక్కడ వేరే స్కూళ్ళలో చదివచ్చుండ్రా? అంటే ఎన్ని వందల సంవత్సరాలు చదివితే తెలంగాణ వాదులు అవుతారు? అదే నిజమైతే కేసీఆర్ గారు పూర్వీకులు కూడా ఈ ప్రాంతపులు కారని ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్. కేశవరావు గారు కారని చెప్పగలుగుతారా? అసదుద్దీన్ ఓవైసీ గారు నాగ్పూర్ కాదని ఎవరైనా చెప్తారా? ఇంకా 10 తరాలు కూడా కాదు, 2 తరాల వాళ్ళే కదా. మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ రావచ్చు, మేయర్ కావచ్చు, మొత్తం హైదరాబాద్ అమ్మారే షాన్ అనొచ్చు, మరి ఎట్లా అది న్యాయమేనా? నేను ఈ విషయాలన్నిటి మీద అవాక్కులు చెవాక్కులు మాట్లాడొద్దు. ఒక రాజకీయ చైతన్యం గలవాడు నిజాయితీగా మనం దాన్ని ఆ సమస్య పైన ఆలోచించాలన్న ఉద్దేశంతోనే నేను పోయిన. అసలు నేను పోవటానికి కారణము కొండ రాఘవరెడ్డి గారు మా దగ్గర బంధువు. ఆయన ఎందుకో పొలిటికల్గా మాట్లాడుతుంటే ఒకసారి మీరు కలుస్తారా అని అడిగితే నేను కలుస్తా అన్నా. ఓ, ఆయన దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చిందా సార్? వచ్చింది. కలుస్తావు అంటే తప్పకుండా కలుస్తా అన్నా. కలుస్తావా అని అడిగితే పొలిటికల్గా వారి తండ్రి గారి పైన ఉన్న గౌరవము, ఈ మధ్య ఎవరో ఒకరు చిన్న వాళ్ళ కొన్ని ఛానళ్ళల్లో యూట్యూబ్లలో చెప్తారు, అసలు రాజశేఖర్ రెడ్డి గారిని దగ్గరికి వెళ్ళి నేను చూడలేదు, రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు నాకు తెలియదు, నేను ఎన్ఎస్యుఐ అధ్యక్షుడినే కాదు, నేను ఫలాంది కాదు ఫలాంది కాదని చెప్తారు. మంచిదని కాకపోవచ్చు, అది కూడా మీ మీ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఉన్నటువంటి చెప్పేది నేను కాకపోవచ్చు. అయితే ఏంటంటే దాంతో ముల్లే మునిగేదేముంది? నేను ఎమ్మెల్సీ కాదు, నేను కాంగ్రెస్ విప్పు కాదు, నేను ఇవాళ రాష్ట్ర ఉపాధ్యక్షుని కాదు, నేను కోఆర్డినేషన్ కమిటీ కాదు, ఏఐసిసి కాదని ఎవడో రోడ్ల మీద ఒరేటోళ్ళతో నేను భయ అయ్యా నేను పలాంది పలాంది అని సర్టిఫికెట్లు చూపించుకుంటే తిరుగుతున్నా? నిజంగా మీ టీవీ ఛానళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటే కొన్ని ఫోటోలు అయితే ఉంటాయి కదా. ఆ దిగ్విజయ్ సింగ్ లాంటి మహానాయకుడు నా ఇంటికి స్వయంగా 3 సార్లు వచ్చిండు. నేను ఏమి లేకుండా నా ఇంటికి ఎందుకు వస్తారండి? చిదంబరం లాంటి హోమ్ మినిస్టరు ఫైనాన్స్ మినిస్టరు వారు మా ఇంటికి 2 సార్లు వచ్చిండు కదా, 3 సార్లు వచ్చిండు కదా. ఆయన హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఆయన స్వయంగా తన బండిలో హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను ఎక్కించని రోజు ఎవరైనా ఉంటే ఈ డీజీపీ ఉన్న మహేందర్ రెడ్డి గారిని అడుగురు. ఇప్పుడు నేను కాంగ్రెస్లో నాకు అదేం కాంట్రిబ్యూషన్ లేకపోతే లేకపోతే ఊరికే నేను అలా దానికి పోతే నన్ను రమ్మని కూర్చోవా నన్ను ఎక్కించుకోని మీరు సబితా ఇంద్రారెడ్డి గారిని పిలిచాడు. కానీ ఆమె ఎయిర్పోర్ట్లో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారిని కాదని నన్ను కార్లో తీసుకుపోయిండు మన చిదంబరం గారు. మొన్న ఈడేకన్నో మీటింగ్లో కూడా రంగారెడ్డి గారు నీ కాలం నేను వస్తానని అన్నాడు. ఆన్ రికార్డులో ఉంది, మీ ఛానళ్ళన్నీ కవర్ చేసినాయి. ఏ కొంతమంది అవాకులు చివాకులు మాట్లాడితే అవిటికి సమాధానం చెప్పటము నాకు అంత గౌరవప్రదంగా అనిపించుకోదు. బట్ సార్, ఒక క్లారిటీ మాత్రం మీరు ఇవ్వాలి ఈ సందర్భంగా. గోని ప్రకాష్ గారు చేసినటువంటి కామెంట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, ఆయన ఇంకో మాట కూడా అన్నారు సార్, మీరు ఎవరికి 40 లక్షలు ఇవ్వాలని ఇంకా ఇవ్వట్లేదని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి మాట కూడా అన్నారు. అవును, వారు 40 లక్షలు, నేను 40 లక్షలు పర్సనల్ లోను
ఏదో లోన్ తీసుకోలేదా, ఏదో డీజిల్ పోయించుకున్నాను. 40 లక్షలు డీజిల్? 40 లక్షలు ఆయన అన్నమాట, 45 లక్షలు డీజిల్ పోయించుకున్నాను అన్నాడు. వారికి నేను సరే నిజంగా కృతజ్ఞత చెప్తున్నా గోన ప్రకాశరావు. ఎందుకోసం అంటే నేను అప్పులల్లో ఉన్నా అని చెప్తుండు టీవీలలో వచ్చి. మంచిదే కదండి, నేను దేశాన్ని దోసినని లేకపోతే కోట్లు సంపాదించినని నేను ఎవరికో అప్పులు ఇవ్వాలని అంటున్నాడు అనుకో. ఏదైనా ఒక కంపెనీ ఏదైనా పెట్టి ఉంటే, నేను ఒకటి రెండు కంపెనీలలో నేను డైరెక్టర్గా ఉన్నా, ఆ కంపెనీ ఏదైనా ఎవరికైనా బాగుంటే దే కెన్ గో ఫర్ ఎ లీగల్. అసలు నేను నిజంగా నా మిత్రుడని చెప్పుకుంటున్నా, కానీ నేను సూ చేయొచ్చు, ఇజ్జత్ దావా చేయొచ్చు. ఎవరైనా బాకి ఉంటే వాడు వచ్చి నాతోని లీగల్గా ఫైట్ చేయాలి, కానీ వాడు టీవీలలో చెప్తే వానికి ఏదైనా వచ్చేది ఉంటే ఇస్తారా? ఇప్పుడు నా భూములని వాని అంటాడు ఇస్తానా నేను? అట్లాంటి వాళ్ళ కోసం ఆ లెవెల్ చీప్ పాలిటిక్స్ మాట్లాడటం నాకు అవసరం లేదు. నాకు ఎవరు సర్టిఫికేట్ అవసరం లేదు. నేను వాసుదేవరెడ్డి కొడుకును, ఒక గౌరవం గల కుటుంబంలో పుట్టిన, అవాక్కులు చవాకులను నేను పర్వచేస్తాను కాదు, దానికి సరైన జవాబు కూడా చెప్పొస్తుంది. ఆ జవాబు చెట్టి నేను ఇంకా పల్సగా తలుచుకోలేదు. సార్ అట్ ద సేమ్ టైం మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే షర్మిల గారు ఈ విధంగా ఆలోచిస్తున్నారంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాల ఆధారంగా ఆవిడ ప్లానింగ్ చేస్తున్నారని అన్నారు. బట్ అలాంటి పథకాలు అనౌన్స్ చేసి, అలాంటి లెక్కలు చేసి, వాళ్ళు అన్నీ ఫ్రీగా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, ఇటు కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూసుకుంటే భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ అప్పులు ఎక్కువైపోయాయి. ఇవాళ వాస్తవ పరిస్థితులు ఏంటంటే అటు ఆంధ్రలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, జీతాలు ఇచ్చేంత డబ్బులు కూడా లేవు. సో ఇలాంటి తరుణంలో ఇంకా ఫ్రీ 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 అని చెప్పేసి అని అంటే రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి తోసేసినట్టే అవుతుంది కదా, అది ఏ పార్టీ అయినా కానీ. సో షర్మిల గారు దీని విషయంలో ఎలాంటి డిస్కషన్ జరిగిందంటారు మీతో? ఎప్పుడైతే మానవులు వాళ్ళకు వనరులు లేక వాళ్ళ జీవిత అభివృద్ధి కోసము ఆలోచించి స్టేట్ అడ్రస్ చేస్తే ఆ స్టేట్ గొప్ప స్టేట్. చాలామంది ఏదో ఫ్రీ ఇస్తున్నామని అంటున్నారు, ఫ్రీ ఇచ్చి ఇంటర్నేషనల్ బ్యాంకులకి వెళ్ళి దుబ్బెచ్చి ఫ్రీ ఇస్తలేరు వాళ్ళు. మానవుల వనరులను ఉదాహరణకు నీకు ఒకటి చెప్తా, మన తాన ఐరన్ ఓర్ ఉంది, దాని ఎక్స్కవేషన్ కాస్ట్ 7 రూపాయలు 30 పైసలు, ఇంటర్నేషనల్ మార్కెట్లో 4000 నుంచి 5000 ఉంది. అది ఎవరి సొమ్ము? స్టేటుది కదా, అది ప్రజలకు చెందాలది కదా. ఇప్పుడు షర్మిల గారు అసలు వనరులను ప్రజలకు ఉపయోగించే విధంగా ఆలోచిస్తే అప్పుడు ప్రతి పౌరుడికి మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళకు కొనే శక్తి లేదు. సరౌండింగ్స్ రంగారెడ్డి డిస్టిక్లో 1-3 లక్షల ఎకరాలు మనం అక్వైర్ చేసి అందరికీ తక్కువ ధరలకు ఇవ్వచ్చు. ఇంతకుముందు ఏదైతే కాలనీస్ వచ్చినాయో, కుగుట్పల్లి కానీ ఇంకో పల్లి కానీ అన్ని పల్లీలు అప్పుడు గవర్నమెంట్ అడ్రస్ చేసి వచ్చినాయి. మీకు చాలామందికి తెలియదు, మిడిల్ క్లాస్ కుటుంబాలన్నీ అవి తక్కువ ధరకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళు. ఆ విధంగా స్టేట్ అడ్రస్ చేస్తే తప్పకుండా రెవెన్యూ పెరుగుతుంది, స్టేట్ పెరుగుతుంది, ప్రజలకు సౌకర్యాలు అవుతుంది. మనం ఏమి ఇవ్వద్దు, మనం ఒకటే సబ్జెక్ట్ని పట్టుకొని కూర్చోవద్దు కదా. ఏదైతే మిడిల్ క్లాస్ నిత్యంగా మెడికల్, ఎడ్యుకేషన్, ఉండటానికి, నివసించటానికి, నిరుద్యోగానికి, ఇండస్ట్రీస్కి, ఈ 5-6 ఐటెంల మీద మన షర్మిల గారు సీరియస్ థాట్ ఇస్తుంది. ఈ ప్రాంతం ఇక్కడ ఇక్కడ ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. మనకింత మంచి మహానగరం ఉంది, ఈ మహానగరంలో రెవెన్యూ జనరేటర్ చేయడానికి చాలా ఉంది. ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో దాన్ని కూడా ప్రాపర్గా అడ్రస్ చేస్తుంది. ఒక చదువుకున్న ప్రగతిశీల మహిళ వచ్చి ఈ ప్రాంతంలో ఇవన్నిటిని నేను ఈ ప్రాంతం వాసిని నేను చేస్తా అంటే ఆమె పార్టీ పెట్టకపోయా, ఆమె ఎవరితో మాట్లాడినే మాట్లాడకపోయా, నా ఆశంటోడు పర్సనల్గా పోయి కట్టసి కాల్ చేసి వస్తా కదండి, మీరు ఆ పార్టీలో చేరుతారా, మీరు అందులో ఏమిస్తారు, మీకు మీరు ఎందుకు పోయినరు, బరాబరి పోతాము. ఒక మహిళ ఒక పొలిటికల్గా ఆలోచన థాట్ ఉన్నదంటే నేర్చుకుంటానికి పోతారు, మనకు తెలిసిన చెప్పటానికి పోతారు. అది అడిగే హక్కు యాజ్ అ పౌరునిగా ఎవరికి ఉంది చెప్పు, ఎవరికి ఉంది చెప్పు. బట్ సేమ్ టైం సార్, మీరు సీనియర్ కాంగ్రెస్ నేతలు, మీరు అటు రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి మీరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, అంత సీనియర్ నేతలు అయినటువంటి మీరు, అది కాంగ్రెస్ పార్టీకి అంత క్లోజ్ అయినటువంటి మీరు, కాంగ్రెస్ పార్టీ వల్ల ఎమ్మెల్సీ వచ్చింది మీకు, చీఫ్ విప్గా ఉన్నారు మీరు, క్యాబినెట్ స్టేటస్ అనుభవించారు, ఇవాళ రోజున ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు, అలాంటి మీరు ఒక మహిళ ఎవరైనా కానివ్వండి, షర్మిల గారి ప్లేస్లో ఇంకెవరు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకి
కొత్త పార్టీ పెడతా అంటున్నటువంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళి మీ సజెషన్స్ ఇస్తే ఇమీడియట్గా వచ్చేటువంటి థాట్ అదే కదా సార్, మీరు ఆ పార్టీలో వెళ్ళిపోతున్నారేమో, మీరు వాళ్ళకి సజెషన్స్ చేస్తున్నారేమో అనేటువంటిది. చూడండి, సజెషన్స్ నేను చేయడానికి పోలే, వారి ఆలోచన విధానంలో ఏమున్నాయో తెలుసుకుందాం అనిపోయింది. ఓకే, ఆమె సజెషన్స్ నేను రంగారెడ్డి గారితో సజెషన్స్ తీసుకుంటాను పిలిపించిన ఆయన ఆమె కన్నా అంటే అది నాకు చూపించండి. నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం కాబట్టి తప్పకుండా ఒక పొలిటికల్ ఆలోచన చేస్తుందన్నారు కాబట్టి తప్పకుండా కలవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కష్టాలు వచ్చినా పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఇసుంటి సమయంలోనే తెలిసిన వారు ఒకరినొకరు కలుసుకుంటారు, అవునా కాదా? మనం మంత్రి పదవులు దొబ్బి ఇప్పుడు మంత్రి పదవి పోగానే మనం వారు లేరు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన గురించి విమర్శించుడు అది సాంప్రదాయం కాదు, మంచి పదవి కాదు, అది రాజకీయవేత్త కాదు. ఏమో అన్నీ అందరికీ తెలుస్తాయా చెప్పండి మీరు? అన్నీ అందరికీ ఎలా తెలుస్తాయి? తెలుస్తాయా? అసలు తనకి ఏం తెలుసో మనకేం తెలుసో అసలు బయట నేను ఎవరికి చెప్పనే లేదు. చెప్పండి ఎట్లా పార్టీలో చేరుతుంది? పోని తనమ పలానా పార్టీలో చేరింది రంగా. నేను చేరేనే చేరాలనే అనుకుంటే నేను 42-43 సంవత్సరాలు, నేను నిన్న ఏదో ఛానల్లో 40-50 సంవత్సరాలు అన్నా, 50 సంవత్సరాల నుంచి ఆడున్నాడని ఓ ఆయన యూట్యూబ్లో ఊదర కొడుతున్నాడు. అరే నన్నే నేను 78 నుంచి ఉన్నా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఏమా ఏములతో నేను పనిచేసిన అన్న, దానికి ఏమన్నా ఎవిడెన్స్ కావాలి? ఏమి లేవు, పాత ఫోటోలు ఉన్నాయి, కొంతమంది ఇళ్ళల్లో అత్తుకొని తిరుగుతారు. ఇక మా తన కూడా ఒక ఆల్బమ్ ఉంది, మా మిస్సెస్ ఆ ఆల్బమ్లన్నీ పెట్టుకుంటుంది, అందరి ఫోటోలు, ఆ ఫోటోలే కాదు పొలిటికల్ బంధువుల ఫోటోలు కూడా పెట్టుకుంటుంది. చెన్నారెడ్డి గారు 1978లో ముఖ్యమంత్రిగా మా అన్నగారు పెళ్ళి అయితే స్వయంగా వచ్చి ఆ పెళ్లిలో మొత్తం క్యాబినెట్ కూర్చోబెట్టుకు, నేను ఏమి లేను, ఆయన ఎందుకు వచ్చిండే మరి నేను పిలిచిన, ఇంకా నేను మీటింగులు పెట్టలేదట, నేను అధ్యక్షుడినే కాదంటే నేను మీటింగులు పెట్టలేదట. ఇదే కేశవరావు గారు, మీరు ఆన్ రికార్డులు అడగండి, ఇదే కేశవరావు గారికి చీఫ్ మినిస్టర్ గారు చెప్పినారు కాలేజీలలో విద్యార్థులు గెలిచినారు, గెలిచిన వాళ్ళందరినీ ఒక ఒక తాటిపై తెచ్చి వాళ్ళందరితో మాట్లాడు, ఆ మీటింగ్ను అడ్రస్ చేయి, ఆ గెలిచిన వాళ్ళందరికీ ఫెలిసిటేషన్ చేయండి అంటే ఆయన వైఎంసీఆర్లో నారాయణగూడ వైఎంసీఆర్లో పెట్టిండు. కేశవరావు గారు చీఫ్ గెస్ట్కి వచ్చాడు చెన్నారెడ్డి గారి దాని మీద. మరి నేను ఏమి లేకపోయా ఏమిటికి వచ్చిండు? రాలేదని అనుమానం కేశవరావు గారిని, నా తన ఎవిడెన్స్ ఉంది రాలేదని అంటే ఆయన నిజాం కాలేజ్ ప్రెసిడెంటు ప్రెసిడెంట్ ఆ ఫంక్షన్కి వచ్చిండు, రాలేదని చెప్పమ్మనండి. ఇప్పుడు రవి గారు ఆధీనం ప్రెసిడెంట్ ఉండే నిజాం కాలేజ్ రవికుమార్ రెడ్డి గారు, ఆయన మా కజిన్ కూడా, రాలేదని అనుమానండి. అప్పుడున్న ప్రెసిడెంట్లంతా రాలేదు, కానీ మనది తాళలేదు బొంగరం లేదు, మనం ఎవరిని పడితే వాడిని తిడతా అంటే తిట్టుకో ఏమొచ్చేది ఉంది? తప్పు అది. ఒక విధంగా నాకు 20-30 ఏళ్ళ మిత్రుడు అంటావు, నీతో 30 ఏళ్ళ మిత్రుత్వం చేసిండే వాడిని గోల్డ్ మెడలే ఇవ్వాలి. మరి నువ్వు అసంటోళ్ళనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడుకోమని, నేను బాగా అప్పులల్లో ఉన్నానని చెప్పమని, దరిద్ర రేఖ కన్నా కింద బతుకుతున్నానని చెప్పమని, నాకేం బాధ లేదు. సార్, కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, మీరు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, బట్ ఆయన క్యాబినెట్లో మాత్రం మీకు మీరు అనుకున్నటువంటి పొజిషన్స్ ఎన్నడు వచ్చినట్టుగా అయితే మనం చూడలేదు. నేను అత్యంత సన్నిహితుని కాదండి, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో 78 నుంచి ఉన్నప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను. నేను అత్యంత సన్నిహితంగా కాకుండా అత్యంత ముఖ్య అనుచరునిగా నేను చెన్నారెడ్డి గారు ఎంబడి పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా తెలిసిన వారని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి పీరంలో ఇక మీరు ఇప్పుడు అన్నారు చూడు అసంటోళ్ళు పోయి రాజశేఖర రెడ్డి గారికి రంగారెడ్డి గారికి ఏమి ఇవ్వద్దానికి అంటే మరి నాకేమన్నా ఇవ్వలేదేమో. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు ఒక 10-15-20 రోజుల ముందు, ఇప్పుడు కావాలంటే చొక్కరావు గారి కొడుకు సురేష్ ఉన్నాడు వారు తెలుసు, నేను పోయి కలిసిన కలిస్తే నేనేం రాజశేఖర రెడ్డి గారిని పోయి అపాయింట్మెంట్ తీసుకొని కలవలే, నేను ఏపీ భవన్లో నడుచుకుంటూ పోతుంటే కారు ఆపి పిలిపించాడు రాజశేఖర రెడ్డి. పిలిస్తే నేను కొద్దిగా ఇష్టం లేనట్టుగానే పోబోయితే మళ్ళీ అట్నే ఇక్కడ రమ్మను అన్నాడు కారు అట్నే. ఆయన నన్ను ఆఫీస్ ఏపీ భవన్లో పిలుచుకుంటు, ఇవాళ ఏపీ భవన్లో ఎంప్లాయీస్ కూడా ఇంకా బతుకున్నారు, వాళ్ళని పోయి అడగొచ్చాను. పిలిచి నన్ను అడిగాడు, అడిగితే నేను అన్నా సార్ నేను మీతోని చాలా సంవత్సరాల నుంచి ఉన్నా, మీరేదన్నా సమస్య నాతోని షేర్ చేస్తే కూడా నీతో ఎన్నో విషయాలు మాట్లాడినా, మీరు నా పైన కొంత లాయల్గా
నన్ను ప్రాపర్గా మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోలేదన్న బాధ నాకుంది అని. అంటే ఆయన ఏం మాట్లాడలేదు. నువ్వు రేపు పొద్దున 4 o'clock లేవగలుగుతావా అన్నాడు. లేస్తాను సార్, మీరు లేవమంటే ఎందుకు లేవు, నువ్వేం స్నానం గిన్నె ఏం చేయదు, ముఖం కడుక్కొని 4 o'clock రా మాట్లాడు. క్యాంప్ ఆఫీస్కి లేదు, ఏపీ భవన్ ఏపీ భవన్ ఓకే. నేను 4 గంటలకు పోయినా, అప్పుడు అక్కడ దివాకర్ రెడ్డి గారు చాలామంది క్యాబినెట్ మినిస్టర్లు, డోర్ తెరవగానే రంగారెడ్డి గారు లోపల పంపాము. అప్పుడు నేను చాలా విషయాలు వారితో మాట్లాడినా, సార్ మీరు సో అండ్ సో ఇష్యూస్ని సో అండ్ సో విధంగా నాకు ఇట్లా చేయలేదంటే, అమ్మ ఫస్ట్ టర్మ్లో కొంతమందికి అన్యాయం జరిగినమాట వాస్తవము, కొన్ని విషయాలలో నాకు కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేకుండే, నువ్వు బాధపడకు, నాకు నాకు తెలిసింది కొన్ని విషయాలు అని. ఏం సార్ తెలిసింది, నేను ఒక బిడ్డకు నా బిడ్డకు మెడికల్ కాలేజీలో ఒక సీట్ అడిగితే మీరు సాయం చేయాలి, రంగన్న నువ్వు నన్ను వచ్చి అడగలేవు అని. నీకు కావాల్సిన వాళ్ళని నేను వచ్చి అడిగినా మీ దాకా చెప్పలేదు, వాళ్ళని కలిస్తేనే అయిపోతుంది అని అనుకున్నా, అది నా పొరపాటు. చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. బాధపడి ఏమన్నాడంటే, కొద్ది నిమిషాలు కొడుకు ఏం చేస్తున్నాడు, బిడ్డ ఏం చేస్తున్నాడు, కొడుకు అమెరికాలో ఎంఎస్ చేసిండన్న, ఇప్పుడు ఏదో అక్కడనే ఏదో కంపెనీ పెట్టుకుండు, ఇక్కడ రావాలని చూస్తున్నాడు అన్న. అరే చాలా కామన్, చాలా సంతోషపడ్డాడు. పోనీలే ఏమైంది, రాజకీయాలలో వస్తుంటాయి పోతుంటాయి, దానికి నువ్వు ఇంత బాధపడాల్సిందే. తర్వాత నేను లేచి బయటికి పోతుంటే నాకు అడుపులా ఇట్లా అని, నా బిడ్డ అయితే డాక్టర్ అయింది సార్, పో ఇవన్నీ ఉంటాయి పోతాయి రాజకీయాలని అంత అభిమానించాడు. నాకు రాజశేఖర రెడ్డి నన్ను గుర్తుపడ్డానంటే, ఇక నేను ఏడుకెళ్తే సర్టిఫికెట్ మీరన్నా వచ్చినట్టే బాగుండే మా ఇంటికి, ఆ ఫోటోలన్నీ చూపిస్తుంటే కనీసం ఆవిడని గ్లాన్స్ తీసి చూపిస్తున్నావా, నన్ను గుర్తుపట్టాడు, నేనే గుర్తుపడతా, నేనే కాంగ్రెస్ పార్టీలో ఏం లేదు, నేను ఏఐసిసి మెంబర్ను కాదు, ఇవాళ కోఆర్డినేషన్ కమిటీలో లేను నేను, ఇప్పుడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడని నన్ను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వేసిర్రా, నన్ను సోనియా గాంధీ గుర్తుపడతాడు అంటాడు. మరి నాకు సోనియా గాంధీ గుర్తున్నదని నేను ఎవరికైనా చెప్పినా, నేను 20-30 సార్లు సోనియా గాంధీని కలిసినా అని అంటాడు. అరే నేను 20-30 సార్లు సోనియా గాంధీని కలిసినా అసలు కలవలేదు, ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తా కలిసిన దానికి ఎవిడెన్స్. మీరు ఇవ్వాలని మీ ఛానల్ తీసుకొని పండి, చంద్రశేఖర్ వికారాబాదు మా కాంగ్రెస్ పార్టీలో చేరిండు, ఒక 6 సార్లు ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి నిర్మాణకర్త ఆయన, ఆయననే ముఖ్యమంత్రి చేస్తాను, కేసీఆర్ దళితుని చేస్తాను ఎన్నో మీటింగ్లలో చెప్పిండు. ఆ చంద్రశేఖర్ గారు కాదన్న అతడు అనుమానం. వారు నాతో అడిగిండ్రు, రంగారెడ్డి నాకు ఏమొద్దు, ఒక్కసారి స్వయంగా సోనియా గాంధీ గారిని పర్సనల్గా నన్ను కలిపి నాకు ఆ జాలు ఏమొద్దని అన్నాడు. నేను అపాయింట్మెంట్ ఇవ్వగానే నన్ను పిలిచింది, పార్లమెంట్లో పిలుచుకుంది, ఆమె నాకు 1-to-1 అపాయింట్మెంట్ ఇచ్చింది. నేను లోపలికి పోయినాక ఈ విషయం తనకు చెప్పిన, చెప్తే పిలువు అన్నది, పిలిచి పక్క కూర్చుని పెట్టుకుంది, ఆయనతో మాట్లాడింది, ఇది నువ్వు మీరు రికార్డ్ చేయండి చంద్రశేఖర్ గారు, ఇవాళ మా పార్టీలో లేడు, బీజేపీ పార్టీలో కలిసిన వాళ్ళు లేదా పార్లమెంట్, ఇది అసత్యం అయితే నేను చెప్పిన అన్ని అబద్ధాలే అనుకోరు, ఇది అసత్యం కాదని నేను కలవలేదు పోలేదు అని. నేను కలవంది నాకు ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తుంది, కలవంది నాకు విప్ ఎందుకు ఇస్తారు, కలవంది నన్ను ఇవాళ కోఆర్డినేషన్ కమిటీ అచ్చా వేసిండే అనుకో, ఈ చెప్పిన వాళ్ళు ఏపిచ్చిర్రే అనుకో, సంతోషమే కదా. ఎవరిని కించపరిచిచ్చి నేను చాలా తోపుగాని అనుకుంటే అది మర్యాద అనిపించుకో. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బతికి లేరు, నాకేం సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు, నేను వాస్తవికంగా జీవితంలో ఏమైనా కృతజ్ఞత ఉండాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉండాలి. I'm coming to that topic, sir. నేను వారి కృతజ్ఞత ఎప్పటికుంటా, నా ఊపిరి ఉన్నంతకాలం వారి కృతజ్ఞత ఉంటా. కిరణ్ కుమార్ రెడ్డి ఎంత గొప్పవాడంటే, ఇవాళ నేను ఇప్పటి వరకు వారితో చెప్పలేదు, సపోజ్ శర్మిళ గారిని కలిసి వచ్చిన అంటే కలిసినాని అన్న మనవాళ్ళే కదా అంటాడు. చీప్ రాజకీయాలు మాట్లాడు, చీప్ రాజకీయాలు ఎప్పుడు మాట్లాడు. నేను వారికి పడిన వాళ్ళకు చాలా మందిని పోయి నేను కలుస్తుంటుంది, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కొంతమంది పోయి చెప్పేటోళ్ళు కూడా, అన్న మన రంగన్న పలానాయనని పోయి కలిసిండంట, పలానాయనని కలవమని కలవద్దని అన్నడు చెప్పలేదు. పీలేరు రామచంద్రారెడ్డి గారి అన్న కొడుకు పెళ్ళి ఇక్కడ పీలేరులో రామచంద్రారెడ్డి గారికి, వారికి పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా భేషజాలు. నాకు వారి ఇంటి నుంచి పత్రిక వచ్చింది, వారి ఆ పిల్ల తరపు వచ్చింది, పిల్లగాని తరపు వచ్చింది,
అయితే నేను మాటల సందర్భంలో అన్నా, సారిట రామచంద్రారెడ్డి గారి ఇంట్లో పెళ్ళి ఉంది, మరి నేను పోవాలి సార్, నాకు బాగా దగ్గర రోజు అన్నా. పోకపోతే తప్పు, నువ్వు పోతే మంచోడు. ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, పోకపోతే నువ్వు తప్పు. మాకు మాకు ఎన్నో ఉంటాయా, నీకెందుకు? నువ్వు ఎవరితో మంచుకుంటే వాళ్ళతో మంచుకుండాలి. అది రాజకీయంలో ఉన్న, రాజకీయాలలో ఉండాల్సిన గౌరవ పదం అది. అది అబద్ధం అని రామచంద్రారెడ్డి గారు పెళ్లికి ఇవ్వలేదని కూడా అంటే ఏ దానికి ఎడికెళ్ళి సమాధానం? ఆ పెళ్లి ఫోటోలు తెత్తునా? పోయిన నేను వాళ్ళ బిడ్డను, ఆ బిడ్డ మద్రాసులు ఉంటుందని నాకు తెలియదు, బిడ్డను పిలిచి మన రంగాన్ని పరిచయం చేసి. రాజకీయాలల్లా గౌరవపదంగా బిహేవ్ చేయాలండి. మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అగౌరవం. అయినా ఇంతసేపు ఆ విషయాలపై మాట్లాడటం నిజంగా నాకు కొంచెం బాధ అయ్యే మాట్లాడుతున్నా, కానీ ఇంకోసారి ఎప్పుడు నేను ఆ టాపిక్ కూడా మాట్లాడు. ఎవరు దోషింది వాళ్ళు మాట్లాడు, ఎవరు ఊహించింది వాళ్ళు మాట్లాడు. సార్, కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్, అంటే మీ గురించి వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాని నుంచి కాస్త మనం పక్కకు వస్తే, మీరు ఇందాక మెన్షన్ కూడా చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేసి. సార్, మీరు రాజశేఖర్ రెడ్డి గారికి అప్తున్ని కాకపోవచ్చు, బట్ ఆయన ఫాలోవర్ అని అన్నారు. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అత్యంత క్లోజెస్ట్ ఫ్రెండ్స్ టు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మేజర్ సలహాదారుగా కూడా మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ చాలా పనులు కూడా అవ్వడానికి మీరే ముఖ్య కారణం అని కూడా అంటారు తెలిసిన వాళ్ళు చాలామంది. సార్, కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది సార్? అది తెలుసుకున్నాక దాని తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. వాస్తవంగా కొంతమంది ఈ మధ్య నేనే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినా అంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే స్థాయి ఉంటే నాకే ఒక మంత్రి పదవి ఇప్పించుకుంటా కదా, వారికెందుకు చేస్తా నేను? అది తప్పు కదా. వారు ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్గా కొంచెం లాయల్ ఉండేటోళ్ళను ఆయన పికప్ చేసిండు. ఇవాళ ఫారూక్ ఇచ్చిండు ఆయన్ని, ఇచ్చిండా? సంతోష్ గారికి ఇచ్చిండు కరీంనగర్లో, ఆయన్నే కదా. నాకు ఇచ్చింది ఆయన్నే కదా. శ్యామరావు గారి కొడుకు ప్రభాకర్ గారికి ఇచ్చింది ఆయన్నే కదా. వాళ్ళంతా అయితే ముఖ్యమంత్రులు చేయలే కదా ఆయన, నేను నా పేరు అంటున్నారు కానీ నాకు ఆ స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి, నా ఈ చేసే స్థాయి ఉన్నదని నేను జర్నలిస్టులకు చెప్పుకున్నానంట. అరే నిజంగా ఆ స్థాయి ఉంటే నేను నాకు అడుక్కుంటా కానీ వారికి ఎందుకు చేయమంట? నాకు ఇచ్చే ఇప్పించే స్థాయి నాకుంటే ఏదైనా నేను అడుక్కుంటా కదా, అది తప్పు. వారిని అంత పెద్ద మహానాయకుని అగౌరవంగా టీవీలలో మాట్లాడటం ధర్మం కాదు. వాళ్ళ నాన్న 6 టర్ములు 5 టర్ములు గెలిచిండు, అప్పుడే ముఖ్యమంత్రి కావాల్సిన నాయకుడు ఆయన. ఏదో పొలిటికల్ ఈక్వేషన్స్లో ప్రాంత అప్పుడు చేసిండ్రు, తర్వాత వారికి వచ్చింది. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాలే, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, స్పీకర్ అయ్యిండు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిండు, ఆయన నిజాం కాలేజ్ ప్రెసిడెంట్ అయ్యిండు, రంజీ ట్రాఫిక్ ప్లేయర్గా తెలంగాణ ప్రాముఖ్యంగా వహించిండు, ఇంటర్నేషనల్ కాలేజెస్లో ఆయన పెద్ద క్రికెట్ ప్లేయరు. నేను ఆయనకి ఏం చెప్తా, ఉడతా భక్తి ఆయనకి ఏమైనా దండం పెడితే పెట్టిండొచ్చు, దాన్ని కూడా ఓర్వలేక మాకే, నాకు కిరణ్ కుమార్ రెడ్డికి ఏమైనా మంచితనం ఉంటే దానికి ఇంత పొలం పెడదామని ఆలోచించడం కూడా ధర్మం కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజంగా కూడా చాలా గొప్ప నాయకుడు, మంచి నాయకుడు, ప్రేమగల నాయకుడు, తన వాళ్ళని కాపాడుకునే బుద్ధి ఉన్న నాయకుడు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న గుణాలలో, మంచి గుణాలలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అదేవిధంగా మంచి ఉన్నాయి. అందుకే మళ్ళాంటి కార్యకర్తలను కూడా పికప్ చేశాడు. అంతకన్నా ఎక్కువ వేరేదే వారు పొలిటికల్గా ఒక కార్యకర్త పైన మంచిగా ఆలోచిస్తారు కాబట్టి అందరు ఇష్టపడ్డారు. సార్, మీరేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంత మంచోరా అని అంటున్నారు, బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒక చిన్న రిమార్క్ ఉంది సార్, అది ఎంత వాస్తవం మీరు క్లారిటీ ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను, అంటే అప్పటికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆ చిన్న టైంలో ఆయన సంపాదించుకున్నంత సంపాదన వేరే ఏ ముఖ్యమంత్రి సంపాదించలేదు. హైదరాబాద్లో ఎక్కువ ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారు ఆయన, ఆయన తమ్ముళ్ళందరూ కలిసి అనేటువంటి మాట చాలా పెద్ద మాట ఉంది. దీన్ని మీరు ఏ విధంగా సమాధానం చేస్తారు? ఆయన ఏ ఒక్క ఇష్యూనిగా మీరు ప్రూవ్ చేస్తే నేను జీవితంలో రాజకీయాలలో ఉండా. అతను మోస్ట్ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్ నేను 50 ఏళ్లలో చూసిన దాంట్లో వారు గొప్పవారు. వారు పుట్టక ముందు నుంచి కూడా వాళ్ళు మంచిగా ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబాలు కదా. తప్పకుండా కొన్ని విషయాలలో ఉండొచ్చు. సపోజ్ రంగారెడ్డి పోయి ఏ ఇల్లు రెగ్యులరైజ్ చేయమని అడిగి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, అది కూడా నేను చూడలేదు, చూడదని నేను చెప్పలేను.
కానీ ఇంతదాకా ఎప్పటికి కూడా ఆయన మీద మీరు అన్న ఇష్యూలు మీరు మీ యూట్యూబ్లో వేస్తున్న ప్రశ్నలు మీరు ఊహించుకొని ఇస్తారు కానీ ఏ ఛానల్లో కూడా ఎప్పుడు కూడా ఈ డిబేటే రాదు రాదు కూడా ఇక ఎవరైనా ఊహించి చెప్పమంటే మీరు అడిగితే నేను చెప్పలేను కానీ ఇంపాసిబుల్ ఒక్క నాలుగు సంవత్సరాలలో ఒక్క ఛానల్లల్లో అట్లీస్ట్ డిబేట్ సెక్ ఈ పలానా కరప్షన్ కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో జరుగుతుందని డిబేట్ వాస్తవాలొద్దు డిబేట్ జరిగిన ఇష్యూ ఒక్కటి చూపింది నేను మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడు అసలు ఆయన సొంతంగా అసలు ఎవరికి ఎవరు చెప్పినా ఏ ఈ నేను పర్సనల్గా పోయి చెప్పినా చాలామంది అంటారు నేను దగ్గర ఉన్న కాబట్టి అది చెప్పిన ఆయన ఒకరు చెప్తే వినడు సొంతంగా ఆలోచిస్తాడు ఆయన చాలా మెచ్యూర్డ్ పాలిటీషియన్ సొంతంగా ఆలోచిస్తాడు మీరు ఆయన ఆయన బెడ్రూమ్ ఎప్పుడు చూడలేదు నేను స్వయంగా చూసిన ఆయన ఉన్న బెడ్రూమ్లో ఉన్న సోఫాలు అన్నిటి మీద కాగితాలు పెట్టి క్లిప్పింగ్లు పెట్టుకుంటాడు ఏ విషయం ఎప్పుడు చదువుకుంటూ కూర్చుంటాడు అట్లా చదువుకున్న నాయకుడు ఫైల్ చూసి రాసే నాయకుడిని నేను చూడలేదు సార్ చెన్నారెడ్డి గారు కొంత చేసేవారని విన్నాం కానీ వారిని దగ్గరికి వెళ్ళి చూసే అట్లా ఫైళ్ళు చూసేటంత చనువు లేకుండే కానీ వీరి దగ్గర అట్లా చేయడు ఆయన 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 ఇప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే క్వార్టర్ పాత ఇంట్లో అది ఆ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు ఓ 10 ఎకరాలలో కట్టుకుంటుండే కట్టుకున్నారని రంగారెడ్డి జిల్లాలో ఏ ఫైల్ ముట్టుకున్నా 100 కోట్లదే ఆ 400-500 గజాలనే ఉన్నాడు ఆయన అంతకన్నా ఎక్కువ ఏదైనా అది చేసిండా ఉందా చూపి నాకు అందుకే నీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఏమైనా ఒక 50 ఎకరాలు అంగూరు తోట ఉన్నది ఉంటే చూపి లేకపోతే పలానా దగ్గర ఉన్నదేమో చూపి లేకపోతే పలానా ఇండస్ట్రీ ఆయనకు ఉన్నదేమో చూపి ఆయన లో ప్రొఫైల్ మ్యాన్ ఇప్పుడు కూడా ఆ గల్ఫ్ పార్కులో మామూలు సామాన్య పౌరులు లెక్క తిరుగుతాడు చాలా గొప్పవాడు దాంట్లో మనం ఊరికే చెప్పుకుంటే కూడా బాగుండదు కరెక్ట్ సార్ ఇంకొక మాట విన్నాను సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్కింగ్ స్టైల్లో ఏ రాత్రి అయినా ఎవరైనా ఇబ్బంది ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తే దాన్ని అడ్రస్ చేసేవాడు ఇమీడియట్గా ఐఏఎస్ ఆఫీసర్ని పిలిపించి అని చెప్పేసి ఒక మాట నేను విన్నాను సార్ ఇది వాస్తవమేనా నేను ఒక ఉదాహరణ నా అనుభవంలో చెప్తాను రైట్ నేను 11:45 చేసిన రాత్రి నేను 11:45 12:00 1:00 2:00 చేసిన చాలా సందర్భాలు మీరు కావాలంటే ఫోన్ ఇన్ తీసుకొని అడగాలి కానీ నేను చేసింది 11:45 ఒక ముస్లిం మహిళ ఆమె కాంగ్రెస్ చాలా లాయల్ కార్యకర్త 24 గంటలు గాంధీ భవన్లోనే ఉంటుందా ఆమె పెద్ద నాకు పరిచయం లేదు పరిచయం ఉన్నా కానీ నాగేందర్ గారి శిశురాలు బ్లైండ్ నాగేంద్రరావు గారు నాగేందర్ గారి శిశురాలు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు చేసింది అన్న మా నాన్న చాలా సీరియస్ ఉన్నాడు నా తను ఒక్క పైసా లేవు ఇప్పుడు హాస్పిటల్ వేయకపోతే ఇప్పుడు తీసుకుపోకపోతే వాళ్ళు చేర్చుకొని అంటారు పెద్ద హాస్పిటల్ అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తే ఈ పని అవుతుందట అని నాకు అప్పటిదాకా కూడా సీఎంకు ఈ సీఎం రిలీఫ్ అని తెలుసు కానీ సీఎం అనుకుంటే హాస్పిటల్లో ఒక ప్రొసీజర్ ఉన్నదని నాకు తెలియదు కానీ చెప్తే ఏమనుకుంటాడు ఈ 12 గంటల రాత్రి అప్పుడు నా వైఫ్తో డిస్కస్ చేసిన ఆమె పాపము పేద ఆమె 24 గంటలు పనిచేస్తుంది ఆమె కోసం మాట్లాడితే ఏముంటుంది అంటే ఏమవుతుంది చేస్తాడు లేకుంటే లేదు అడుగుతుంది నీదేం పోతుంది నేను ఫోన్ చేసిన అన్న ఒక నిమిషం మాట్లాడొచ్చా ఏ ఒక్క నిమిషం ఎందుకు ఏదో చెప్పరాదా ఏమవుతుంది ఇప్పుడే పోతే మళ్ళీ అప్పుడే నిమిషం మాట్లాడుతున్నావు అన్నాడు అంటే సార్ ఇట్లా ఒక కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ తండ్రి సీరియస్ ఉన్నట వాళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సార్ అన్నాడు దానికి అంత పెద్ద ఇష్యూ ఏముంది పలానా హాస్పిటల్ బొమ్మని నేను చెప్పేస్తా పోవాలి ఆయన స్వయంగా హాస్పిటల్ చెప్పి సీఎం నేనే బిల్లు నాకు పంపొచ్చు అని అడిగే అధికారం ఉంది డైరెక్ట్ ఎంతమందికైనా ఆ రిలీఫ్ ఇచ్చిండు ఆమెకు ఆ నైట్ ఆయన బతికిండు మంచిగా అయ్యిండు పొద్దున్న పోయినాక క్యాజువల్ కనీసం రాత్రి గంట రాత్రి ఎందుకు చేసినావు ఏమి అన్న 12 కానీ 1 గంట కానీ నీకు మరీ లేట్ అయినప్పుడు చెప్తే ఓకే ఎస్ఎంఎస్ పెట్టానా నువ్వు మేల్కుంటే నాతో మాట్లాడమంటే నేను మాట్లాడతావు కదా దానికి అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు ఏం పర్వాలేదులే ఎప్పుడన్నా ఎవరికేం కాదని చేద్దామని ఇంకా చాలా చెప్పగలుగుతా నేను చాలా అంటే చాలా చెప్పగలుగుతా ఒక మా బంధువులలో ఒక ఏజ్డ్ ఉమెన్ రౌండ్ అబౌట్ 65 to 70 లోపల ఉంటుంది నేను నా భార్య ఇద్దరము ఆమెను చూడటానికి పోయినాం వాళ్ళు మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఆమెకు 4 లక్షలు 5 లక్షలు మిల్లు వచ్చింది హాస్పిటల్లో బిడ్డ నేను చచ్చిపోతే బాగుంటారా బిడ్డ అన్నది ఎందుకమ్మా ఎందుకు చచ్చిపోతావు అనుకుంటున్నావు అన్నాడు 5 లక్షలు అలా కుటుంబం మీద పడ్డా కదన్నా బిడ్డ కొడుకు మీద
పాపం వాళ్ళు సంపాదించుకున్న డబ్బంతా నాకు పెడితే ఈ చచ్చేటప్పుడు ఈ అవసరమా ఈ బైపాస్ సర్జరీ అన్నది. నాకు చాలా బాధ వేసింది. అరే నేను 5 లక్షలకు తను చావాలనుకుంటుంది. ఇది చాలా నేను మనసులో బాధపడి నేను ఆ బిల్స్ తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి నేను డీటెయిల్గా ఏం చెప్పలేదు. జనరల్గా ఆయన నేచర్ ఏంటంటే ఎంత పర్సంటేజ్ రాయమంటావు అన్నా అంటాడు. అంటే ఎంత రాయాలన్నాడు, 100% రాయండి సార్ అన్న. ఇట్లా చూసి రాసేసాం. ఏం చూడలే మా అందరికట్నా ఇట్లా చూసి రాసేసాం. రాసిన కొద్దిసేపు అయినాక ఏమన్నా ఏమన్నా పాపం వాళ్ళకి ప్రాబ్లం అన్న తను ఇట్లా చూడటానికి పోతే ఇట్లా అన్నది చేయాలి, ఆ సాయం చేయాలి. అసలు మెడికల్ రియంబర్స్మెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చినట్టు ఎప్పుడు ఎవరు ఇయ్యలేరు, ఇయ్య జాలరు. అది మీరు తెలుసుకోండి. ఎవరి ఫలానా అని కాదు, ఇంకా కొంతమంది చాలా పెద్ద పెద్ద కుటుంబాలు పొలిటికల్ కుటుంబాలకు కూడా ఆయన చేసిండు. నేను చేసినవి చెప్పుకున్నానంటే నేను ఆయన బూత్ వేటిచ్చిన అని కొంతమంది చెప్పుకుంటారు. నేను అట్లా చెప్పుకోను. వాళ్ళ గౌరవం కూడా కాపాడాలి. వాళ్ళకు ఒక్కొక్కరు పెద్ద కుటుంబాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, మెడికల్ రియంబర్స్మెంట్ అవసరం ఉంటుంది. మనం చేసిన గొప్పతనాలు చెప్పుకోవద్దు, అది చెప్పడం కూడా సాంప్రదాయం కాదు. చాలా విలువలు కలిగినటువంటి విషయాలు చెప్తున్నారు సార్ మీరు. అండ్ సేమ్ టైం సార్ తెలంగాణ నుంచి ఒక్క క్షణం మనం పక్కకి వెళ్తే, ఎందుకంటే మీరు క్లోజ్గా 40 సంవత్సరాల పైచిలకు ఎక్స్పీరియన్స్. ఇంకా నయం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కరెక్ట్ నాకు ఓసారి ఈ ఫ్లోలో చెప్పరాదు. రైట్. ఒక డేట్లో ఒక సంవత్సరం ఎక్కువ చెప్పినా అనుకో, ఇంకోటి పోయి ఇంకో టీవీలల్లా 42 అన్నాడు కదా, ఆయన 40కే ఉన్నాడు అంటే నిన్ను ఏం చెప్పాలి. 40 45 అనకు, కాంగ్రెస్ దీర్ఘకాలం అని అది బాగుంటుంది నాకు. ఎంత పని వచ్చింది సార్. అంతేకాదు మరి ఇవాళ రేపు ఏం పని లేనోడు యూట్యూబ్లలో పెట్టుకొని ఇవే మాట్లాడుతుండ్రు. రైట్. సరే మీరు కాంగ్రెస్ డేట్ ఆఫ్ బర్త్లు చూసి చెప్తున్నారు రాయికే. రైట్. ఇప్పుడు 30 40 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అంటే మనం విద్యార్థి దశల నుంచి పనిచేస్తున్నట్టే కదా. అంతే కదా సార్. దాంట్లో ఒక సంవత్సరం అటు ఇటు అవుతుంది ఈ మాటల డిబేట్ల, మీరు అడిగే ప్రశ్నల, మీరు క్లాస్ ఎగ్జామ్లు ఎలా కన్ఫ్యూజ్ అయ్యి కూడా చెప్తాం మేము. చెప్తే దాన్ని మీరు ఇంకో ఛానళ్ళకి అది తీసుకొని ఈ డేట్ నుంచి ఈ డేట్ లేడు కదా అంటే మనం ఏ ఎంతమంది కదా సమాధానాలు చెప్పుకోవచ్చు. సో ఐ హోప్ దీనివల్ల వాళ్ళందరికీ సమాధానాలు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. అయితే మీరు 40 సంవత్సరాల పైచిలకు అంటే చాలా సీనియర్గా చాలా ఇయర్స్ నుంచి మీరు రాజకీయాలు చూస్తున్నారు సార్, ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కాబట్టి. ఇక్కడ మనం ఆంధ్ర రాజకీయాలు కనుక ఒకసారి గమనించుకుంటే సార్, ఎవరైనా ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, సో ఆయన్ని ఎవరన్నా ఫలానా వ్యక్తి, ఇప్పుడు నేను ఉన్నాను సార్, అవిన్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే అవిన్ చౌదరి అని, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే అవిన్ రెడ్డి అని. సో ఇట్లా ఈ తోకలు అంటే ఒక కుల రాజకీయాల వ్యవస్థ ఎందుకు ఇంత దీర్ఘకాలికంగా కేవలం ఆంధ్రాలోనే ఇంత ఎక్కువగా ఎందుకు అనిపిస్తుంది సార్ మనకి, ఇది ఏ విధంగా మనం చూడాలి? అంటే ఒకటి మాత్రం కాదు, హిస్టారికల్గా హైదరాబాద్లో తెలంగాణ యూనివర్సిటీస్లో ఇజాల మీద పోరాటాలు వచ్చినాయి. కరెక్ట్. మావోయిస్ట్ అని, కమ్యూనిస్ట్ అని, విద్యార్థి పరిషత్ అని, లేకపోతే న్యూ డెమోక్రటిక్ అని, లేకపోతే పీడిఎస్యు అని, ఆర్ఎస్యు అని, ఎన్ఎస్యు అని, విద్యార్థి దశల నుంచి కూడా పొలిటికల్ పోరాటాలు చాలా బాగా వచ్చాయి. స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉస్మానియాలో. ఉస్మానియా యూనివర్సిటీలో ఎవడు పేరు పెట్టి నేను పలానా కులం అని చెప్పుకోక నేను ఒక్కరినేను లే, పలానా రూమ్లో పలానా కులస్తుడు ఉండడం లేదు. ఆ పాలిటిక్సే రాలేదు. ఆంధ్ర యూనివర్సిటీస్లలో, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, తిరుపతి యూనివర్సిటీ కానీ, ఇంకో యూనివర్సిటీలో కానీ, అక్కడ ఈ ఐడియాలజికల్ పాలిటిక్స్ రాలేకపోవడానికి ఇది ఒక కారణం ఉండవచ్చు. ఇంకొకటి ఆ కారణాల వల్ల ఎదిగిన నాయకులకు కొంచెం వాళ్ళ పైన సాఫ్ట్ కార్నర్ ఉండటం కూడా ఉండొచ్చు. ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఏ కులము ఏ ఒక్కరు అనుకుంటే ఏ పొలిటికల్ పార్టీ సర్వైవే కాదు. కాకపోతే ఏంటంటే ఒకరు అట్లా చేస్తే దాని కౌంటర్లో ఇంకోరు అట్లా చేసి కొంత ఆ ప్రాంతంలో వచ్చిన మాట వాస్తవమే, కానీ అది దీర్ఘకాలంగా ఉండదని నా నమ్మకం. నేను నిజంగా కూడా నా నిజ జీవితంలో చూస్తున్నా, చాలా దగ్గరికి వెళ్ళి చూసినా చాలామంది ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు కమ్మా అనే కమ్యూనిటీస్ని కొంత విమర్శ చేస్తారు. కానీ నా జీవితంలో చూసినా అంత మంచి కమ్యూనిటీని
స్వయంగా నేను దగ్గరికి వెళ్ళి ఎవరిని చూడలే. నా మిత్రుడు మురళి అని గుడివాడ దగ్గర వాళ్ళ ఊరు, వాళ్ళది హైదరాబాద్లో స్కూల్ నుంచి నాతోనే చదువుకుండు. అయితే మేము 30-40 సంవత్సరాలు 20-25 సంవత్సరాలు ఆయనకి బాగా వాళ్ళు ఆర్థికంగా బాగున్నాడు. ఆయనకి ఇంజనీరింగ్లో పోయే అవకాశం ఉంటే కూడా ఏ రంగారెడ్డి ఒక్కొక్క కాలేజ్, నేను ఒక్కొక్క కాలేజీలో ఉండొద్దు, ఇద్దరం ఒక కాలేజీలో ఉండాలి, అంత ప్రేమగా చూసేవాళ్ళు. వాళ్ళ కుటుంబం కూడా ఎప్పుడు మా ఇంట్లో ఏ పెళ్ళైనా ఏ చిన్న ఫంక్షన్ అయినా మా ప్రాంతం కాదు ఏం కాదు వాళ్ళ సొంతం దానికన్నా ఎక్కువ చూసేవాళ్ళు. వారే కాదు వాళ్ళ అన్న కూడా, మన రంగారెడ్డి ఇంట్లో పలానా ఫంక్షన్ ఉంది, అరే డబ్బులు ఎట్లా చదువుదామా, ఎట్లా ఉన్నాయా లేవా అని. ఇట్లా మా నాన్నగారు చిన్న వయసులో చనిపోయాడు, మేము పెద్ద ల్యాండ్ లార్డ్స్, అయినా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణం కూడా మాకు చాలా మారల్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అవసరం ఉన్న దగ్గర అడ్రస్ చేసి. ఇక వాళ్ళు కొన్ని ప్రాంతాలలో వాప వాళ్ళు వీళ్ళు అని కొట్లాడతారు, మనం ఏం చేయగలుగుతాం చెప్పు. ఇది వాస్తవం. వాళ్ళు నన్ను చాలామంది కూడా నన్ను నేను కొన్నిసార్లు కమ్మ అని అంటే నాకు చాలా బాధ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ కులాన్ని ఏమో అనొద్దని, రెండులను ఎవరైనా తిడితే ఆ తిట్టనులే వాళ్ళకు, వాళ్ళకి వాడదేమో తిడతాడేమో అని. కానీ వీళ్ళు సహాయం పొందినాం కాబట్టి వాళ్ళ గురించి చెడు ఆలోచించటం అసలు చాలా మంచి. వాళ్ళు వాళ్ళు మీరు అనాలిసిస్ చేయాలి. ఈ దేశంలో అంబానీలు అదానీలు రావచ్చు, అది థర్డ్ జనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ కమ్యూనిటీ, అది మూడో తరం. అది మూడో తరం వాళ్ళు అందరు ఇండస్ట్రీస్కి వచ్చారు. వాళ్ళు పెట్టే ఏ ఇండస్ట్రీస్ కూడా 1% కూడా సిగ్గాలి. మరి దేశానికి కావాల్సింది ఏంటంటే ఉత్పత్తులు, ఇండస్ట్రీసే కదా. మనం ఫారెన్ అమెరికాకు పోయి కూడా ఇండస్ట్రీ పెట్టమనండి, వాళ్ళు సంపాదించిన డబ్బును ఇండస్ట్రీ కింద కన్వర్ట్ చేసినప్పుడు వాళ్ళని గౌరవించాలి. ఈ నేరో మైండ్ ఆలోచించేది పలానా పల్లె అది పలానా ఊళ్ళు ఇది అది ఏదో చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతుంది, కానీ భారతదేశ అభివృద్ధి కావాలంటే ఏ కమ్యూనిటీ ఏ విధంగా పైకి వచ్చి ఎట్లా ఉపయోగపడుతుందో, కొంత ఏ కమ్యూనిటీ వాళ్ళకు ఆ స్వార్థం ఉంటుంది. మనకు తెలుగు వాళ్ళు అన్న స్వార్థం ఉండట్ల తప్పులేదు, కానీ అందులో మనం చిక్కడపల్లి ఒకటి చార్మినార్ ఒకటి అని మళ్ళీ పంచాయతీలు పెట్టద్దు. మనకు మన కమ్యూనికేషన్ ఒకరికొకరికి అర్థమవుతుంది కాబట్టి కొంత ప్రేమ ఉంటే మంచిదే. మన దగ్గర బంధువులు అమ్మకు నాన్నకు సంబంధించిన వాళ్ళు ఉంటే ప్రేమ ఉంటే తప్పులేదు, కానీ వేరే వాళ్ళని ద్వేషించటంత విధంగా ఉండొద్దు. దాని మీద ఎక్కువ డిబేట్ చేసి దాన్ని ఇంకా ప్రమోట్ చేయడం కూడా మంచిది కాదు. దాన్ని మన కొట్టి పాడేసేయాలి. ఇంకా దాన్ని అట్ట చేసేటోళ్ళని అవమానంగా చూడాలి, అట్ట చేసేటోళ్ళు గౌరవం ఇవ్వద్దు. అది మంచి పద్ధతి అని నా పర్సనల్ ఒపీనియన్. సార్, ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితులు మనం గమనించుకున్నట్టయితే మేజర్ థింగ్ సార్, చాలామంది నాయకులు ఇవాళ రోడ్ షోలు లేదంటే ర్యాలీలు చేస్తున్నారు. అటు రేవంత్ గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. టీపీసీసీ పోస్ట్ పోన్ అవుతా ఉంది రెగ్యులర్గా కూడా. ఇవన్నీ ఏ రకంగా మనం చూడాలి సార్? ఇటు రేవంత్ గారిది కావచ్చు లేదంటే కోమటిరెడ్డి గారిది కావచ్చు లేదంటే పీసీసీకి ఈ పాదయాత్రలకి ఈ పీసీసీ పోస్ట్ పోన్కి ఏమైనా సంబంధం ఉందని మనం గమనించుకోవచ్చా? జనరల్గా ఏంటంటే ఢిల్లీలో రైతుల ప్రొటెక్షను కొంత ప్రాముఖ్యత దేశంలో వచ్చింది, దాన్ని మన కేసీఆర్ గారు దానికన్నా పెద్ద ప్రొటెక్షన్ ఇక్కడ నేను చేస్తా అసలు బంధుకాలే ఇచ్చిండు. ప్రొటెస్ట్ విషయంలో బంధుకాలే ఇచ్చిండు. ఏ కారణం వలనో మళ్ళీ దాని బంద్ అయ్యింది, ఏ కారణమో అది మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాలి. దాని తర్వాత కూడా అక్కడ ఢిల్లీలో ఆ ఉద్యమం కంటిన్యూస్గా జరుగుతుంది. జరుగుతున్న తరుణంలో పొలిటికల్ పార్టీస్ ఆ ఉద్యమానికి సపోర్ట్గా తప్పకుండా చేయాలి, మన బాధ్యత. ఒక రైతు అంత అన్ని రోజులు అక్కడ పోరాటం చేస్తుంటే మనం ఇక్కడ కూర్చొని కనీసం సానుభూతి కూడా చెప్పడం మంచి చెప్పపోవటం తప్పు. దాంట్లో రేవంత్ రెడ్డి గారైనా, వెంకటరెడ్డి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, ఇంకెవరైనా బట్టి విక్రమార్కైనా సానుభూతి తెలపటానికి ఆ ఇష్యూ అట్లా బాయిల్ అవుతుంది కాబట్టి తెలవటానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని చూసి పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తారని అయితే నేను అనుకోను. కాంగ్రెస్ ఓన్ సర్వైవల్ ఉంటుంది, వాళ్ళకు పార్టీలో ఉండే ముఖ్యులతో మాట్లాడే స్వభావం ఉంది, మాలాంటి వాళ్ళతో కూడా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు కొన్ని కటువులు కూడా చెప్తాం మేము, కానీ టీవీలలో మాట్లాడము. చెప్పినోడు ఎవరు టీవీలలో మాట్లాడాడు, చెప్పనోడు ఎప్పుడు టీవీలలో మాట్లాడతాడు, చెప్పినోడు ఎప్పుడు టీవీలలో మాట్లాడు.
నేను నేను లాస్ట్ 25 to 30 ఇయర్స్ నుంచి దిగ్విజయ సింగ్ గారిని చాలా విషయాలలో మేమిద్దరం డిబేట్ చేసినాము, ఈమెయిల్స్ రాస్తాము, ఎన్నో విషయాల మీద భేదాభిప్రాయాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఒక కన్క్లూజన్కి వస్తాము. రైట్. అసలు దిగ్విజయ సింగ్ గారిని కలవలేదా అని అంటే ఇక నేను ఏం చెప్పలేను. అందుకే ఒకసారి రమ్మన్న ఆయన ఆయన ఎందుకు అదృష్టం శాతం నాకు మా కొడుకు పెళ్లిళ్ళకు మా ఇంట్లో చిన్న చిన్న నన్ను నన్ను బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి కూడా వచ్చిపోయిండు ఓసారి. ఊరికే మా రంగారెడ్డి గారు కలుస్తాం అందరు కాంగ్రెస్ లీడర్ని పోయిన వాళ్ళకి పిలు అన్నాడు. అలా కేవీపీ గారిని కూడా స్వయంగా నేను పోయి పిలిచిన వచ్చిండ్రు. జయపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు. అసలు రాని లీడర్ లేడు ఆంధ్రప్రదేశ్లో. మరి అందరు వచ్చిర్రు, అందరిని పిలిచిన, అందరికి మర్యాద చేసిన. వాళ్ళు రాజకీయాలు మన ఇంట్లో కూర్చొని వేరే భోజనానికి రారు కదా, రాజకీయాలు మాట్లాడతారు. మరి అట్లా మాట్లాడినప్పుడు ఆ సంబంధాలు నాకున్నాయి కాబట్టి ఢిల్లీలో నేను తప్పకుండా చాలా విషయాలు మాట్లాడినా. మన మాటలు అన్నీ మనం చెప్పింది అక్కడ చేయాలని ఏం రూల్ లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి గారు పాయింట్ రేజ్ చేశారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ప్రజలలో తిరిగి పనిచేయాలన్న తపన ఉన్న యువకుడు, బాగా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యం ఉంది. డెఫినెట్లీ బాగా మాట్లాడేటోళ్ళకు వ్యతిరేకులు కూడా ఉంటారు. దాన్ని అధిగమించిపోవటమే రాజనీతి. దాంట్లోనే వాళ్ళు అన్నారు కదా అని మనం బాధపడకుండా కూర్చుంటే మనం బండి బొంగలు నడవది. కాంగ్రెస్ పార్టీలో పండిట్ జవహర్లాల్ నెహ్రూని కూడా చాలామంది డిఫర్ అయినారు. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్. కిరణ్ కుమార్ రెడ్డి గారు మన డిఫర్ కాలేదా సిడబ్ల్యూసీకి? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో లేరా? దట్ ఈస్ అ పాలిటిక్స్. అది అవన్నీ రాజకీయాలు, దాంట్లో మనం ఏమీ బాధపడదు. నేను మాత్రం క్లియర్గా చెప్పగలుగుతా. మీరు అన్నారు చూడు 40 సంవత్సరాల 30 సంవత్సరాల 3 సంవత్సరాల నాకు తెలియదు, కానీ నేను కాంగ్రెస్ వాదిగా ఇప్పుడున్న నేను ఒక పొజిషన్లో ఉన్నా కాబట్టి వైస్ ప్రెసిడెంట్గా ఏఐసిసి మెంబర్గా ఎన్ని కోఆర్డినేషన్ కమిటీగా కాంగ్రెస్ పార్టీ ఏమేమి ఇవ్వాలని అన్నీ ఇచ్చేసింది. ఇక నాకు ఇచ్చేవి కూడా ఏం లేవు. వారిగా చెప్పుకోదాకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్త చెప్పు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చెప్పితే ప్రెసిడెంట్ని వెయ్యదు. మనం ఒకటే లైన్ తీసుకొని వెయ్యదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, మరి వారికి ఎందుకు ఇచ్చింది? వాళ్ళు ట్రాక్ రికార్డు తీశారు. వాళ్ళ నాన్న 5-6 టర్ములు పనిచేశాడు, ఈయన 5 టర్ములు పనిచేశాడు, వీళ్ళు పార్టీకి లాయల్ ఉన్నారు. అన్ని ఆంగ్లాల్లో చూస్తే చేస్తారు కదా, ఏ ఈజీగా సర్టిఫికెట్లు ఇయ్యరు కదా, అది వాస్తవం. సార్ స్ట్రైట్ క్వశ్చన్ సార్, చాలామందిలో ఉన్నటువంటి ఆలోచన ఇది, రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఎప్పుడు వరకు ఎప్పుడూ కనిపించని సూర్యుడు, నాకు తెలిసి మీడియా చూసే వాళ్ళకి చాలామంది తెలుసు అనుకుంటా, ఆయన సూర్యుడు గారు ఎప్పుడు కనిపిస్తారని రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత చాలామంది చూశారు. ఆయన ఎక్కడ ఎన్నడు పేపర్ ముందు కానీ ప్రెస్ ముందు కానీ ఎక్కడ కనబడలేదు, సన్నిహిత వర్గాల్లో ఏమైనా కనిపించుండొచ్చు. అలాంటి సూర్యుడు గారు సడన్గా నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో కనబడడం, అది రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగడం, అది ఇవాళ చాలా వైరల్ అవుతున్నటువంటి ఫోటో సార్, నిన్నటి నుంచి అంటే మనం ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నిన్నటి వరకు. ఆయన సడన్గా కనిపించి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండడం వల్ల దాన్ని మనం ఎలా చూడాలి సార్? మరో రాజశేఖర్ రెడ్డి గారి లాగా తయారవబోతున్నారా రేవంత్ రెడ్డి గారు? సూర్యుడు గారు వచ్చి ఇంకోరు వస్తే ఆయన రాజశేఖర్ రెడ్డి గారు అవుతాడంటే దానికి నేనేం సమాధానం చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు ఎవరు ఏ సందర్భంలో ఎవరి అవకాశం కోసం చూస్తారో దాన్ని మనం ఏం విమర్శించవచ్చు, అది వెల్కమ్ చేయాల్సిన సబ్జెక్ట్. కానీ అది చూసి రాజశేఖర్ రెడ్డి అవుతాడా అని అంటే ఎట్లా, మనం అది వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ మనల్ని ఒక నగౌరవపరచకుండా మాట్లాడటం నాకు అధర్మం, అది నేను మాట్లాడాను. అది పాలిటిక్స్లో ఎవరెవరితో ఎప్పుడు ఏ సమయం సందర్భంలో వ్యక్తిగత పరిచయాలు ఉంటాయి, దానివల్ల ఏదన్నా ఉంటే ఉండొచ్చు. దాన్ని పెద్దగా కాంగ్రెస్ పార్టీ సీరియస్ తీసుకుంటుందని నేను అనుకో. రైట్. ఎందుకంటే అంటే సడన్గా ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఎవరికి కనిపించని వ్యక్తి సడన్గా ఒకసారి మళ్ళీ ఫ్రేమ్లో కనిపించేసరికి ఉంటుంది కదా సార్ ఆ ఎక్సైట్మెంట్ అనేది. అండ్ సేమ్ టైం మీలాంటి వారికి ఉండొచ్చు, కానీ నాకైతే ఏం లేదు, నాకైతే ఏం లేదు. రైట్ సార్, రేవంత్ రెడ్డి గారికి సీఎం సీఎం అనేటువంటి మాట బాగా గట్టిగా అతికిస్తున్నారు సార్, ఆయనకి సీఎం అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయని మీరు అనుకుంటారా? ఇది మనం ఒకరి గురించి సీఎం అనేది పోస్టు నువ్వు నేను ఇస్తే కాదు. రైట్. సిడబ్ల్యూసీ అన్నీ ఇవ్వాలి, ప్రజలన్నీ ఇవ్వాలి, దాన్ని ఇస్తారా ఇయ్యారా అంటే నేనెట్లా చెప్తా?
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు చూస్తుందని నేను చెప్పిన. ఆ ట్రాక్ రికార్డులో సూట్ అయితే అది ఏ కార్యకర్త కూడా కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సార్, ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ ఉందని మీరు ఇంకా అనుకుంటున్నారా? ఎందుకంటే కొద్ది మంది పేర్లు, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు లాంటి పేర్లు తప్ప పెద్దగా కాంగ్రెస్ నుంచి ఎవరి పేర్లు వినబడట్లేదు. గెలిచిన ఎమ్మెల్యేలు అంతా అటు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇద్దరు కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో గెలవడం జరిగింది. రానటువంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది సార్ కాంగ్రెస్ భవితవ్యం తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ కాదండి, దేశ రాజకీయాలు ఎట్లుంటాయంటే ఢిల్లీలో ఉల్లిగడ్డల ధర పెరిగింది. 3 సార్లు కాంగ్రెస్ వచ్చింది ఆ ఉల్లిగడ్డల ధరలు. శీలా దీక్షిత్ 3 టర్ములు ముఖ్యమంత్రి అయింది. అంతకుముందు శీలా దీక్షిత్ ఢిల్లీలో ఇంత పెద్ద నాయకురాలని కనబడదా? ఒక ఇష్యూతో పాలిటిక్స్ చేంజ్ అయితే, ఇప్పుడు కూడా మీరు ఒక ఇష్యూతో చేంజ్ అయితే, ఇష్యూస్తో చేంజ్ అయితే కానీ మీరు ఆయన కనబడ్డాడు, ఈయన కనబడ్డాడు, ఆయన బాగా మాట్లాడి ఈయన బాగా మాట్లాడలేదంటే అది ప్రజలు దాన్ని లైక్ చేయరు. కాదు, ఇష్యూ రావాలి. ఓకే, ఆ ఇష్యూలో ఎవరు లీడ్ తీసుకుంటారో, పార్టీ ఏ విధంగా యాక్ట్ చేస్తుందో, ప్రజలకు నిజంగా ఎవరు సేవ చేస్తే ఆల్టర్నేటివ్ అనుకుంటారో, అప్పుడు నీ ముఖం నా ముఖం ఎవరు ముఖం చూడరు. కాంగ్రెస్ పార్టీ 78లో మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరూ బయటికి వెళ్ళిపోయి జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ అయ్యి ఇందిరాగాంధీకి ఒక గెస్ట్ హౌస్ కూడా ఇవ్వలేదు. 78లో అందరు రెడ్డి కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళే, లేకపోతే మన జనతా పార్టీకి పోయిన వాళ్ళే. అనామకులు అసలు నామినేషన్ వేస్తే 40,000-50,000తో గెలిచిరి, ఏముందని గెలిచినప్పుడు మరి అంతే రాజకీయాలు అట్లా మారుతాయి. మరి 83లో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా ఆయన ఎంబడి ఇద్దరు ఎమ్మెల్యేలు పోతే వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. మరి అంత కొత్త వాళ్ళు రాలేదా? రాజకీయాలు వ్యక్తులతోనే నడవది, ప్రజలలో ఉన్న స్పందనతోని, అప్పటి అవసరాలను బట్టి, ఆ ఇష్యూ ఇంపార్టెంట్ బట్టి వస్తుంది. అది పార్టీ నిర్మాణ దశలో, ఆర్గనైజేషన్ చేయాల్సిన దశలో చేస్తూనే ఉంటుంది నిరంతరము. ఇప్పుడు 50 ఏళ్ళు పోరాడితేనే కదా బీజేపీకి 2 ఎంపీలు కూడా లేకుండే దేశంలో ఇంతమంది గెలిచారు, ఇన్ని ముఖ్యమంత్రులు అయ్యారు. ఏది పర్మనెంట్ ఉండదు, ఏది పర్మనెంట్ ఉండదు. అది పర్మనెంట్ ఉంటే మనం మానవులం కాదు. కరెక్ట్ సార్. మోర్ ఓవర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రస్తుత మాటల ప్రకారంగా, అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి లెక్కల ప్రకారంగా మేజర్గా బీజేపీ బలపడుతుంది అనేటువంటి వాదనలు చాలా ఉన్నాయి గట్టిగా. సో మీరు దీన్ని సమర్థిస్తున్నారా? అంటే కాంగ్రెస్ రోజు రోజుకి క్షీణిస్తుంది కాబట్టి బీజేపీ బలపడుతుంది అనేటువంటిది? నేను ఇంతకుముందే చెప్పిన, ఒక ఇష్యూ పైన ఒకరు అడ్వాంటేజ్ వస్తుంది. వాళ్ళు ఒక ఇష్యూ తీసుకుని దానికి అడ్వాంటేజ్ వచ్చింది. దీర్ఘకాలికంగా బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా అత్యంత సామాన్యుల పక్షాన అడ్రస్ చేసే విధానాలు రాంది ఆ పార్టీలు నిలదొక్కలేవు. ఓకే ఓకే. ఇవాళ పర్మనెంట్ హౌసింగ్ స్ట్రక్చర్ 50 లక్షలు ఇద్దామని ఒక మహిళ ఆలోచిస్తుందంటే అది దీర్ఘకాలం కదా. 2-3 తరాల వరకు ఆ కుటుంబాలకు నిలదొక్కునే స్థాయి వస్తుంది కదా. అది నేను చేస్తానా నువ్వు చేస్తావా చెప్పాలి. ఇవాళ ఒక విధానంగా అది తన ఆలోచనను బయట చెప్పటం ధర్మమో కాదో, ఇంకా తాను నన్ను వేరే విధంగా అర్థం చేసుకుంటే నేను దానికి నేను క్షమించమని అడుగుతా. 10 ఎకరాల లోపల సంవత్సరానికి 20,000 రైతులకు ఇవ్వాలన్నది తపన ఉంది. షర్మిల గారికి చెప్తున్నా కదా, ఉన్నది మొత్తం 50 ఎకరాలు ల్యాండ్ లార్డ్స్కు అందరికి ఇవ్వాలని లేదు. వాళ్ళకి ఇచ్చేది ఎగ్జిస్టింగ్ వండుకుంటేనే అడిషనల్గా ఇది ఇవ్వాలని ఉన్నది. రైతులను అన్ని విధాలు అడ్రస్ చేయాలని ఉన్నది. వాళ్లకు కరెంటు బిల్లు ఊర్లలో బావులలో ఫ్రీ ఉంది, ఇళ్లలో ఎమ్మెల్యేని బిల్లులు వస్తున్నాయి, వాళ్ళు తట్టుకోలేకుండా అంత బిల్లులు వస్తున్నాయి. కొద్ది రోజులు అయితే కరెంటు బిల్లుల కోసం కూడా చనిపోయే రోజులు వస్తాయి. కరెంటు బాగా వచ్చింది కానీ కరెంటు వాడినందుకు ఉరిశిక్ష పడేటట్టు ఉంది. ఆ అబిట్ని ఎట్లా మినిమైజ్ చేయాలి అప్ టు మిడిల్ క్లాస్ వరకు తను ఆలోచిస్తుంది. అట్లా ఆలోచిస్తున్న దాన్ని మనలాంటి వాళ్ళు పోయి మాట్లాడితే నువ్వు అలా చేరుతావా అలా కూర్చుంటావా అంటే ఆమె ఆలోచనలు మాకేమైనా ఉపయోగపడితే మేము కూడా వాడుకుంటాం కదా, ఇదేం పర్మనెంట్ కాదు కదా, అవునా కాదా? సార్ ఇదే సందర్భంలో ఒక క్వశ్చన్ ఉంది సార్,
షర్మిల గారి వెనకాల కే చంద్రశేఖరరావు గారు అంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎదుగుతున్నాడు కాబట్టి ఆయన తొక్కేయడానికే షర్మిల గారిని సడన్ గా రంగంలోకి తీసుకొస్తున్నారు, లేదా ఇంకొక పార్టీ ఎదుగుతోంది కాబట్టి రాష్ట్రంలో ఈవిడిని తీసుకొస్తున్నారు ప్రత్యక్షంగా అనేటువంటి వాదన కూడా ఒకటి ఉంది. కేసీఆర్ గారే ప్రత్యక్షంగా ఆవిడ వెనకాల ఉండి చేస్తున్నాడు అని. రాజశేఖర రెడ్డి గారు చంద్రశేఖర్ గారి కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారు 50 ఏళ్ళ నుంచి దేశంలో పెద్ద నాయకుడు, వారు స్వయాన పుత్రిక. రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో ఎంత, ఆంధ్రాలో ఎంత ఉందో తెలంగాణలో కూడా అంత ఉంది. అన్ని విధాల అభివృద్ధిలలో ఆయన మేజర్ రోల్ ప్లే చేసిండు. ఆయన కేసీఆర్ గారి దానికి పోవటం ఎందుకు, బీజేపీలో పోవటం ఎందుకు, వేరే పార్టీలతో ఆమెకు ఆమెకు ఎందుకు ఆలోచన శక్తి లేదా? నేను ఇన్ని ఆలోచన శక్తులు ఉన్న ప్రగతిశీల మహిళ అంటే మీరు ఈ ఆలోచనలన్నీ కేసీఆర్ గారు తానైతే లేవు కదా. ఇవన్నీ చేసినాక కేసీఆర్ గారు తన ఇంటికి తాను మంట పెట్టుకుంటాడా, పెట్టుకుంటాడా? 10 ఎకరాల లోపల 10 ప్రతి ఎకరాకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి వాళ్ళు అమ్ముకునే ప్రతి వస్తువునకు మార్కెట్ వాల్యూ కన్నా మంచి ఇవ్వాలని, వాళ్ళ స్టోర్ చేసుకోవటానికి అన్ని కావాలని, ప్రతి జిల్లాలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కట్టాలని, 33 జిల్లాలలో కట్టాలని ఆలోచించటమే కేసీఆర్ గారు చెప్తుంటుందా, నేను చెప్తుంటుందా? అట్లా చెప్పేటట్టుంటే నేను కూడా పోయి చెప్తా. ఇంతమందికి మెడికల్ రియంబర్స్మెంట్ లిమిట్ పెంచుతా అంటుందని, అసలు కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఏడ్చుకుంటూ కూర్చోవద్దన్నది. ఇప్పుడు వారానికి ఒక్కసారి కూడా కుయ్యి 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 వినిపిస్తలేదు గవర్నమెంటు. ఆమె ప్రతి ఊళ్ళు వినిపించేటట్టు చేస్తూ ఉంటుంది. చేయలేదనంటే స్టేట్ ప్రాపర్గా అడ్రస్ చేయాలంటే చేయగలుగుతారు. ఆమె చేస్తూ ఉంటుంది, చేస్తుంది మంచిదే. వాడిని వినొస్తే నువ్వు ఆ పార్టీలో చేరుతావు అంటే మరి చేరా ఇంట్లోనే కూర్చుంటే ఏం చేయమంటావు మరి? సార్ మీరేమో చాలా క్లియర్గా ఉంది, ఆవిడ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఆవిడ ఆలోచిస్తుందని అంటున్నారు. బట్ ఉన్నటువంటి సమాచారం అంటే మీరు సమాధానం ఇచ్చినప్పటికి కూడా, కేసీఆర్ వెనకాల లేడని చెప్పినప్పటికి కూడా ఉన్నటువంటి సమాచారం ప్రకారం 2023 ఇప్పటి నుంచే ప్లానింగ్ నడుస్తున్నట్టు, 2023లో ఎలక్షన్స్ టైంలో ఎంతో కొంత షర్మిల గారి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గెలిచి ఉన్నారు ఇంతకుముందు కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఓట్లు పడ్డాయి. సో ఆవిడకు వచ్చేటువంటి ఎన్నో కొన్ని సీట్లతో కలిపి టీఆర్ఎస్ పార్టీ, షర్మిల గారి పార్టీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి కేటీఆర్ గారిని సీఎం చేయాలని కేసీఆర్ గారి ప్లాన్ అన్నట్టుగా అత్యున్నత వర్గాల దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం ఇది. ఈ విధంగా ఎందుకు కాకూడదు అనేటువంటిది ప్రశ్న సార్. అందుకే నేను మిమ్మల్ని ఇంతగా క్లియర్గా అడగడం జరుగుతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఏరియాలో కూడా కాంటెక్ట్ చేస్తుంది కూడా కేసీఆర్కు బలం లేకుండా. రైట్. టీఆర్ఎస్లో 10 ఎమ్మెల్యేలే ఉండ్రి, 10లో కూడా కొంతమంది అటు ఇటు కూడా అయిన మాట వాస్తవం. కరెక్ట్. రాజశేఖర రెడ్డి బతుకున్నాం, ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళే వచ్చిండ్రే. రేపు తెలంగాణ పాలిటిక్స్ వయా మీడియా ఎప్పుడు ఉండదు, మీరు చరిత్ర తీయండి. ఇప్పటి నుంచి 50 ఏళ్ళ వయా మీడియా సగం ఇటు సగం అటు సగం ఇటు ఉండదు, వన్ సైడెడ్ ఉంటుంది. ఏ పార్టీకైనా సరే వన్ సైడెడ్ ఉంటుంది. ఇక వన్ సైడెడ్ ఉండగా షర్మిల గారు అక్కడ పోయి పలానోళ్ళని చేస్తారని అంటే మరి నాకు తెలియని సమాచారాన్ని నేను ఎట్లా చెప్తా, వారిని అడగండి మీరు. బట్ సార్ ఆమె ఇక్కడ ఒక పార్టీ అంటూ వస్తే కేసీఆర్ కాక ఇంక ఏ పార్టీ పొలిటికల్ పార్టీ ఇచ్చినా అది అటింత ఇటింత అయితే ఉండదు. బట్ ఆ చరిత్రను తిరిగి రాసింది కదా సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. మనం అలా చూసుకున్నట్టయితే ఎవరికి ప్రాపర్ మెజారిటీ ఇవ్వలే, ఎవరికి ప్రాపర్టీ మెజారిటీ ఇచ్చింది. మున్సిపాలిటీస్లో బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి. ఇంకొకటి స్పెషల్లీ హైదరాబాద్లో ఒక కొన్ని ప్రాంతాలలో కొంత సెట్లరు వేరు వేరు ప్రాంతాలను నివసించే ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎక్స్ట్రీము ఆ ఎంఐఎం ప్రాబల్యం గల ప్రాంతం ఉంది. అదర్వైజ్ ఏమో ఆ ప్రాబల్యాన్ని తీసి రాజకీయాలు చేస్తే ఆ ఈక్వల్గా వాళ్ళు ఒకరి కోత తర్వాత ఒకరు వచ్చినట్టే కదా. రైట్ సార్. ఇప్పుడు అట్లా గమనించుకున్నట్టయితే ఉన్న అట్లా ముగ్గురు వచ్చే ఛాన్స్ అన్ని జిల్లాల్లో లేదు, రాదు కూడా. సార్ ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మేజర్గా మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటాయి రిపోర్ట్స్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, 2023 వదిలేయండి సార్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా పూర్తి స్థాయి మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి రాదనేటువంటిది వాస్తవం. సో ఇలాంటి ఓటమిని తప్పించుకోవడానికి మాకంటూ ఒక సపోర్ట్ కావాలి అనేటువంటి విధానంగా షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి మాట ఉంది. నాకు తెలిసినంత మటుకు, నాకు పొలిటికల్ ఉన్నంత మటుకు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి తెలిసినాను కాబట్టి వారి ఎవరితోనూ సంబంధం పెట్టరు.
మీరు జగన్ గారికి ఉదాహరణ తీసుకో. ఆమె జగన్ గారి కన్నా పట్టుదల బాగా మొండిదిగా రాజకీయాలలో పోవాలనుకున్నట్టు ఆమె తను ఆలోచిస్తుంది. అది మనం పలానాయన అనుకుండు, పలానాయన ముంగలు ఉన్నాడు, పలానాయన అనుకుంటున్నాని ఆ పలానాయన ప్రాముఖ్యత పెంచడానికి మీరు అడిగితే నేను దానికి సమాధానం చెప్పాను. ఎవరి ప్రాముఖ్యతను మేము పెంచడానికి కాదు కదా. అంతే కదా, పలానాయన ఉన్నాడని మీరు అంటారు కదా, పలానాయన ఉన్నాడంటే పలానాయన పార్టీలనే చేరు. ఇవంత రామాయణం ఎందుకు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెకు అవసరం లేదు కదా. ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడాల్సిన అవసరమే లేదు. పలానాయనతో అడ్జస్ట్ అయిపోతే అయిపోయాయి కదా. ఏముంది వాళ్ళ వాళ్ళ చరిత్రకు ఉన్న దానికి, ఏ దేశంలో ఏ పార్టీ కూడా ఏ పార్టీ వారైనా తనని ఆహ్వానిస్తారు కదా. ఏదైనా ఆహ్వానించిన పార్టీ ఇప్పుడున్నదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న మీరు అనుకున్న చరిత్ర ప్రకారమే అది ఉండదని నేను అనుకుంటా. రైట్ సార్. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు అట్లా ఒకటి క్రియేట్ చేసి ఈ పార్టీని వీక్ చేయాలనే ఎత్తుగడగని వేస్తే మీడియాలో అట్లా అడిగించి 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 వాళ్ళను వాళ్ళకున్న ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వాళ్ళు జగన్ గారు పెట్టిన కమ్మలమ్మలనే వచ్చింది, ఇంకా కొన్నిటినే వచ్చింది అనుకోవటం, ఆ టైప్ పాలిటిక్స్ రావు. ఒకవేళ నిజంగా పార్టీ పెడుతుందా పెట్టదా నాకు తెలియదు, పెడితే మాత్రం అట్లుండదు. వన్ సైడెడ్ అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, షర్మిల గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే కనిపిస్తుంటే ఎందుకోసం అంటే రఘునందన్ అక్కడ గెలిచిండంటే అది హార్డ్ కోర్ టీఆర్ఎస్ ఏరియా కదా, అవునా కాదా? అక్కడ వాళ్ళు కుటుంబము సర్వము అన్నీ ఉన్నోళ్ళు కదా చుట్టుపక్కల, అక్కడనే తను గెలవగలిగింది కదా. దాన్ని బట్టి మనం ఇప్పుడు అట్లా ఉండదు, ఆగా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా తీసుకోదు. రైట్ సార్. షర్మిల గారు పార్టీ పెట్టకముందే ఒకసారి ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ అంది, మార్చ్ అనౌన్స్మెంట్ అంది, మళ్ళీ మే జూన్ అని అంటున్నారు. ఏది స్టార్ట్ చేయకముందే ఇన్ని స్టెప్పులు ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఇంత పోస్ట్ పోన్ జరుగుతుంటే ఏ విధంగా నమ్మకం కలుగుతుంది సార్ ప్రజలకి ఆవిడ మీద? రాజకీయాలలో మనం ఊహించిన ఎత్తుగడలు ఉన్నాయి, సమయ సందర్భాలను బట్టి ఆలోచించాల్సి వస్తుంది. మహాభారతం యుద్ధం చేయాలంటే శ్రీకృష్ణుడు ఒకడే చేయగలుగుతుండే, చేయగలుగుతుండే కదా. ధర్మరాజు ఎందుకు, అర్జునుడు ఎందుకు, ఆయన మధ్యవర్తిత్వము పోవుడెందుకు, మళ్ళీ దుర్యోధనుడు మొదలు ఇంకేమైనా చెప్పడానుడు ఎందుకు, మళ్ళీ అది కూడా ఈ అపమానుడు ఎందుకు, ఇవన్నీ పాలిటిక్స్లో కూడా ఉండాల్సినవి ఉంటాయి. ఏ సందర్భాన్ని బట్టి ఏ సమస్యలను బట్టి అవన్నీ చేయాల్సిందే. దాన్ని అట్లా ఓవర్ నైట్ మనం స్విచ్ చేసి స్విచ్ బంద్ చేసేటట్టు పొలిటికల్ పార్టీస్ ఉండవు. మంచి రోజులను చూసుకుండొచ్చు, ఇంకా అందరితో చర్చించాలనుకుంటుండొచ్చు, విధానాలు ఇంకా పాజిటివ్గా ఆలోచి, ఇప్పుడు ఇన్ని విధానం ఇంకెన్ని విధానాలు వస్తాయో అవన్నిటిపైన చర్చలు అవసరం అనుకుంటచ్చు. గుడ్డిగా పోయి బాయిలో దుంకరు కదా, దుంకుతారా? దుంకేటట్టయితే మనకే నష్టం కదా. అది అది ఆ ఆలోచన విధానం కరెక్ట్. పెద్ద పెద్ద దేశాలు లిబరేషన్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు కూడా చాలా టాక్టిఫుల్ టెక్నికల్ ఎత్తుగడలు ఉంటాయి, తనకు కూడా ఉండొచ్చు. లేనిదే అంత ఆలోచిస్తుందా? నేనైతే నన్ను పిలుస్తారని అయితే కళ్ళు కూడా అనుకోరు. నేను హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్ పిలిచింది కదా, నేనైతే అనుకోలేదు. అంటే ఆమె ఆమె కొంత ఆమె ఆమె అనుకుంటే ఇట్లా కూడా అనుకోవచ్చు కదా, వారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వెంబడి ఉన్న మనిషి అతన్ని ఎందుకు విలువాలని అనుకోవచ్చు కదా, పిలిచింది కదా, మాట్లాడింది కదా. మీరు అంటారు కదా నేను మాట్లాడలేదు అనేటోళ్ళు కూడా ఉండొచ్చు. సార్ ఇంత డీటెయిల్గా ఇంత క్లారిటీగా మీరు చెప్తున్నారు కదా, మీరు పక్కా కాంగ్రెస్ వాది. నేను ఇంతకుముందు కూడా అడిగా, మన ఈ ఇంటర్వ్యూలో స్టార్టింగ్ టైంలోనే అడిగా, వేరే వాళ్ళు ఆల్రెడీ మీతో మీ మీద కామెంట్ చేశారు, బట్ స్టిల్ ప్రజలకి తెలియాలి, మీ నోటి నుంచి కొన్ని క్లారిటీస్ కావాలి కాబట్టి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే మీరు జాయిన్ అవుతున్నారా? స్ట్రైట్ క్వశ్చన్ సార్. నేను ఇప్పటివరకు అయితే ఏ పార్టీ మారలేదు. మీరు అంతగా అడుగుతున్నారు, మీకు అంతా నేను ఆవేశంగా ఏదో చెప్పాలని ఉన్నది. ఇప్పుడు తన పార్టీయే పెట్టకముందు ఈ సమాధానం సరైన సమాధానం కాదు. సరే అనౌన్స్ చేసింది సార్ ఆవిడ పార్టీ పోతారా? అనౌన్స్ చేయని అప్పుడు ఆలోచిస్తా. మీకు మంచి పొజిషన్ ఇస్తే వెళ్తారా? నేను పొజిషన్లు ఇస్తా అంటే కేసీఆర్ గారే నాకు మళ్ళీ ఉన్న విప్పి ఇస్తా అన్నాడు, నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, ఉత్త ఎంఏ పోయిన ఎమ్మెల్సీలు అందరినీ మళ్ళీ రెన్యువల్ చేసిండు. అవును, స్వయంగా వారి కొడుకే నాతో మాట్లాడిండు. మాట్లాడలేదని అబద్ధం ఆడితే నేను చెప్పలేను. రాజేందర్ గారు మాట్లాడినరు,
మళ్ళా కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు శ్రీనివాస్ అని ఉన్నాడు, మీరు వారిని పిలిచి మాట్లాడండి. వారు కూడా అన్నారు, అన్న నీకు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకు ఉన్నదానికన్నా గౌరవంగా నీకు ఏది కావాలంటే అది, నువ్వు నోరుతో ఇదన్నా మేము అది చేస్తాం అంటే వారు అంటే నాకు గౌరవం. తెలంగాణ కోసం పోరాడిండు, ప్రజలు ఏమేమి మాట్లాడినా కూడా పోరాడిండు, కానీ నాకు కొంచెం టైం ఇవ్వి, నేను తొందరపడి ఏ నిర్ణయాలు చేయను, నేను సాధ్యమైనంత వరకు పోకుండా ఉండటానికి చేస్తాను. పోలేదు కదా, ఇప్పుడు ఏం లేనప్పుడు పో, నేను పోతావా పో అంటే నేను ఏం చెప్పు, అంతకన్నా పెద్ద ఆఫర్ ఏమి ఉండదు కదా. అవును, అది కూడా అధికార పక్షం నుంచి ఆఫర్ లేదని నేను అబద్ధాలు ఆడితే ఇక మీరు ఏ సిక్స్ చేసినా నేను దానికి రెడీ. పోలేదు కదా, ఇంకొక ఛానల్లో కూడా ఒక 4-5 సంవత్సరాల కింద కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఎత్తలేదు అని అని ఒక టీవీ ఇట్లనే ఇటువంటి ఛానల్నే కదా. అయితే ఇంకో ఛానల్ అసలు ఇక నా మొత్తం జీవిత చరిత్ర చూపించింది, మంచిగా చూపించింది. ఇక మరి నేను ఏం చెప్పదు, కిరణ్ కుమార్ రెడ్డి నేను నాకు ఊపిరి ఉన్నంత వరకు సరే నేను ఏమి ఏ పార్టీలు ఉంటాయి ఏమవుతుంది ఎన్ని రోజులు బతుతానది కాదు, కానీ ఒక మనిషి ఒక సాయం చేసి ఆ సాయాన్ని పొందిన వాడు ఆ గౌరవం ఉంచకపోతే వాళ్ళని మనుషులలో కౌంట్ చేయొద్దు అనేది నా స్వభావం. తప్పకుండా వారి స్థానం ఎప్పటికీ ఆ గౌరవం ఎప్పుడు అందించాను. దిగ్విజయ సింగ్ గారు ఉన్నారు, నేను సపోజ్ నువ్వు అన్నట్టే పార్టీ మారి ఇంకో దాంట్లోకి పోయినా దిగ్విజయ సింగ్ గారి మిత్రత్వం నా ప్రాణం పోయేదాకా పొడగొట్టుకుంటానా, చిదంబరం గారి మిత్రత్వం పొడగొట్టుకుంటానా, నన్ను తిడుతుండొచ్చు బోత్ గలత్ కరా తు బోత్ గల్తి కరా అని, నీ అయితే ఏమవుతుంది, నేను పోయి కూర్చుంటే నాతో మాట్లాడా, నాకు చాయ్ ఇయ్యడా, నీళ్ళు ఇయ్యడా, తప్పు చేసినావు అంటాడా అని. కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా రాజకీయాలలో చాలా సంవత్సరాలు పనిచేసినందుకు మిత్రత్వము వాళ్ళు కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు అవిటిని పాడు చేసుకుంటాడని ఏ లీడర్ అని నేను అనుకోను. ఇవన్నీ ఆమె ఆలోచించిన విధానాలన్నీ ఇంకా చాలా ప్రజలకు నచ్చేటట్టు చేసింది అనుకో, ఆమె నన్ను పిలిచి ఇంకా మెరుగైన ఎట్లా చేస్తే బాగుంటా అని అన్నదనుకో, కాంగ్రెస్ పార్టీ నువ్వు ఆమె ఇంటికే పోవద్దు పోతే నేను కోసేస్తా అన్నది అనుకో, అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తా. అంత వార్నింగ్ వస్తే కదా అట్లా అంటే ఏం చేయాలో చెప్తా. ఇక కొంతమంది అంటున్నారు కదా నేను సోనియా గాంధీ నేను దూరం కెళ్ళి కూడా చూడలేదని, ఇక మరి నేను ఏం చెప్పాలి దానికి. సరే, ఈ విషయంలో మీరు చాలా బాధపడ్డట్టు కనిపిస్తుంది సార్. నేను బాధపడ్డట్టు కాదు, నాకు అబద్ధాలు చెప్తే కొంచెం బాధ అవుతుంది. అబద్ధాలు చెప్పిన వాళ్ళే మనల్ని అబద్ధాలు అంటే బాధ అవుతుంది, నాకేం బాధ లేదు. పాలిటిక్స్లో ఇంతకన్నా బల్గర్గా తిట్టుకుంటారు అబ్బా, మనం చూస్తారు మీరు హనుమంతరావు గారు అనేది ఒక వీడియో ఎట్లా తిట్టుకుంటారు, నేనైతే అట్లా ఎవరిని తిట్టలే కదా, తిట్టిపియ్యలే కదా. అది నేను ఎంత పెద్ద శత్రువు అయినా నా తప్పు అయితే నా తప్పు అయిందని చెప్తా. ఆత్మవిమర్శ మానవులకు తప్పకుండా అవసరం. ఆ ఆత్మవిమర్శ లేనోడు అతను నాయకుడే కాలేడు. సార్, ఇదే సందర్భంలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని క్లారిటీ మీరు ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నా. షర్మిల గారు ఇటు తెలంగాణకు వచ్చి పార్టీ పెడతా అనడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సీఎంగా ఉన్నారు, ఈవిడ ఇటు రావడం వెనుకాతల జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్యలో ఏవైనా చిన్న విభేదాలు లాంటివి ఏమైనా వచ్చాయా, అందుకే అన్నా చెల్లెల మధ్యలో దూరం ఏర్పడి ఆవిడ ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంకి వచ్చి పార్టీ పెడతా అనేటువంటి మాట వినిపిస్తోంది అనేటువంటి మాట అంటున్నారు. మీరు ఆవిడని కలిశారు, మాట్లాడారు కాబట్టి మీ నుంచైనా ఏదైనా చిన్న క్లారిటీ దట్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ బాగానే ఉంది అనేటువంటిది క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా మీరు? వీరే కాదు, రాయలసీమకు ఒక ప్రత్యేకత ఉంది, అది నాకు చాలా ఇష్టమైన ప్రత్యేకత. ఏ రాయలసీమ కుటుంబాలలో అన్న చెల్లెండ్రు అన్న తమ్ముడు కొట్లాడు ప్రాణం పైన కొట్లాడుకో, శత్రువుతో కొట్లాడుతారు, వాళ్ళ సొంత కుటుంబంలో కొట్లాడుకో. ఒక్క ఇన్సిడెంట్ చూపించండి, అన్నదమ్ములు కొట్టుకున్నాయి ఆస్తి కోసం కాదు ఇంకోదానికి ఇంకోదానికి, ఆ గడ్డ మీద ఒక 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 వర్గం ఇంకో వర్గంతో కొట్లాడతాయి. బట్ ఇది జరగదు, జరగలేదు. ఇక జరుగుతుందని కొంతమంది సగం సగం తెలిసిన వాళ్ళు మాట్లాడితే నేనంటే చెప్తా, ఎవ్వరు కొట్లాడరు, మీరు వ్యక్తులు తీయండి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఏమున్నా ఒకటే, వాళ్ళు ఓ టీవీలో అట్లా అంటాడు ఓ టీవీలు ఇట్లా అంటాడు ఏం పరగకూడదు అలా చూడండి. మీరు ఇంకే ఏ కుటుంబం అన్నా చూడరు, పలానా పిల్లి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు అందరినీ తీయరు, ఏ తమ్ముడన్నా కొట్లాడుకున్నా చూపిరి లేదు ఉందా, ఇంకెవరిదన్నా తీయరు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద
ఒక ప్రాంతంలో ఒక్కొక్క స్పెషాలిటీలలో ఆ ప్రాంతంలో అది గొప్పతనము స్పెషాలిటీ. ఇక నువ్వు వ్యక్తులు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరి పేరు పేరుని చెప్పమంటే నాకు. సో దీన్ని బట్టి అంటే ఒకటి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఇక నీకు అంతకన్నా అది అల్టిమేట్. ఇక వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కారు మొత్తం ప్రపంచం అంత ఒకటి కూడా మనం ఏమైనా చేద్దామన్నా కారు ఇక మనం టీవీలలో గుచ్చి 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 అడిగితే ఏం కాదు. మధ్యలో ఉండేవాళ్ళు ఎవరో ఇలా మాటలు ఇచ్చే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే వదిలేదు. వాళ్ళు నాలెడ్జ్ ఉండకపోవచ్చు కాక కొట్లాడుకుంటున్నారు అంటున్నారు మీరు. రైట్ అంటే ఇప్పుడు రాజకీయాలలో ఒకరికి ఒకరికి రాజకీయంగా ఒక్కొక్క ఆలోచనలో ఉండవచ్చు కాక అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నా కొడుకు ఇంకో పార్టీలో పోతే నేను పోయి పట్టుకుంటున్నా. డి శ్రీనివాస్ కొడుకు బీజేపీలో పోయిండు. డి శ్రీనివాస్ అనే టీఆర్ఎస్లో ఉన్నాడు. ఇవ్వరు తన కొడుకుకు వ్యతిరేకమా? ఆయన తండ్రికి పాదాలకు దండం పెట్టింది బయటికి పోడు. నాకు స్వయంగా శ్రీనారాయణ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తండ్రిని అంత గౌరవిస్తాడు. మరి నువ్వు బీజేపీలోకి ఎందుకు కాలుమోక్తున్నావు అంటే దానికి సమాధానం ఇవ్వడం చెప్పాలి. తండ్రిని అంత గౌరవిస్తారు పిల్లలు. కానీ వ్యక్తిగత నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలు వేరు, కుటుంబాలు వేరు. మీరు కుటుంబాలను రాజకీయాలను ఒకటే చేయాలనుకోవటం మంచి పద్ధతి కాదు. సో అంటే దీన్ని బట్టి చాలా క్లియర్ సార్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫుల్ నాలెడ్జ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ఫుల్ సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఆయన కేసీఆర్ గారికి చాలా క్లోజ్ కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ రకంగా చూసుకుంటే మనం ఈ ఇంటర్లింక్ కాంబినేషన్ చూసుకుంటే ఎవరు ఎవరికి ఎప్పుడు పర్మనెంట్ క్లోజ్ ఉండరండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కేసీఆర్ గారు తిట్టినని విమర్శలు చూడలేదా మనం సార్? ఆ తర్వాతే కదా సార్ అందరు ఒకరింటికి ఒకరింటికి వెళ్ళి బిర్యానీలు బగారాలు తిన్నది. అదే చెప్తున్నా, మిత్రత్వము శత్రుత్వము పర్మనెంట్ ఉండదు ఇన్ పాలిటిక్స్. దట్ వీ మస్ట్ నో దట్. శత్రువులు కారు, కానీ మీరు అన్నట్టు అది సర్టిఫైడ్ కాపీ కాదని నేను అంటాను. శత్రువులు శత్రువులు పర్మనెంట్ అనేది ఉండదు రాజకీయాలు. ఇప్పుడు ఒక్క మాట మనం స్ట్రేట్గా మాట్లాడుకుందాం సార్, ఒక్కటి కాదు పది చెప్పండి. తెలంగాణ ఉద్యమం టైంలో కావచ్చు, లేదంటే కొత్తగా టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని స్థాపిస్తున్నటువంటి టైంలో కావచ్చు, ఇటు కవిత గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ముగ్గురికి ముగ్గురు ఏకధాటిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. మాటల దాడి, సరే వేరే దాడి మనం అనుకోకూడదు, మాటల దాడి మాత్రం మనం మాట్లాడుకుందాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలిచి, ఇప్పుడున్నటువంటి ప్రగతి భవన్కి పిలిచి విందులు, ఆయనతో రాజకీయ విభేదాలు ఉన్నాయా లేదా సరే బయటికి తెలియనియకుండా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరం ఓపెనింగ్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా కేసీఆర్ గారు పిలవడం జరిగింది, ఇద్దరం కలిసి ముందుకు పోతున్నాం అనేటువంటిది. సో ఇప్పుడు కొత్త పార్టీ అనౌన్స్మెంట్ కూడా ఇలా కలిసి కట్టుగానే చేస్తున్నారు అనేటువంటిది కొంతవరకు మనం ఇంటర్లింక్లో చేసుకుంటే మనకు అర్థమవుతుంది కదా సార్? మనకు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా సదర్న్ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయము చూసినాక ఆయన ఒక టాల్ లీడర్ అయ్యిండు. ఆయనను కలిస్తే పెద్ద న్యూస్ ఏముంది? ఏమి లేని ఆయన ఇంటికి పోయి కలిసేస్తే అది న్యూస్ అంతేనా కదా. ఈజ్ ఎ టాల్ లీడర్. ఆంధ్రప్రదేశ్ ఇట్ సెల్ఫ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేటు, సముద్రం కోస్ట్ ఏరియా ఉన్నది, పెద్ద రాజకీయ చైతన్యమైన రాష్ట్రం అది. అందులో కలిస్తే ఏముంది, ఏమి దాంట్లో విచిత్రం ఉంది? జగన్మోహన్ రెడ్డి ఏమి లేనప్పుడు ఎక్కడైనా పోతుంటే అక్కడ పోయి కలిసి వచ్చిందంటే మనం నిజమే పాపం కష్టాలు అన్నాడు పోయి కలిసి వచ్చిండనొచ్చు. ఏమైనా కష్టాలు అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరు సహాయ ఆయన పైన ఆధారపడి ఉన్నాడా? మరి ఆయనను కలిస్తే ఉంది. ఇప్పుడు రంగారెడ్డి గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారు రంగారెడ్డి ఇంటికి వచ్చిందంటే అది వార్త. నేను ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రి దానికి పోతే దాంట్లో వార్త ఏముంది? అందులో మంచి సంబంధాలు ఉంటే తప్పేముంది సార్? ఫైనల్లీ తెలంగాణ ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? నిజంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో బాగా అభివృద్ధి కుంటపడ్డది. నిరుద్యోగ సమస్య కొద్దికే వరకు వచ్చింది. ఏ ఒక్క ఇష్యూని కూడా ప్రాపర్గా అడ్రస్ చేస్తలేరు. జనరల్గా నాకు తెలిసినంత వరకు తెలంగాణ వస్తే ఎంత బాగుంటుందని ఊహించిన వాళ్లకు చాలా బాధాకరం అవుతుంది. దురదృష్టవశాత్తు ఏ మీడియా కూడా ఏ ఇష్యూను ధైర్యంగా చెప్పలేకపోతుంది. చాలా దురదృష్టం. అది ఎందుకు చెప్పలేకపోతుందో ఏమవుతుందో. ఏదేమైనప్పటికీ ఈ మధ్యకాలంలో కొంత పొలిటికల్ పార్టీస్ స్పెషల్లీ బీజేపీ ఒక ఇష్యూ పైన పోరాటానికి ప్రయత్నం సిన్సియర్గా చేస్తారు.
వాళ్ళు మా పొలిటికల్ పార్టీస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్న దాన్ని నిజంగా కూడా మనం దాన్ని గుర్తించాలి. అది గుర్తించినంతకు మనం ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళు ఫైట్ చేస్తారు ఇష్యూస్ మీద. దట్ ఈస్ ట్రూ. సో తెలంగాణ డెవలప్మెంట్ పూర్తి స్థాయి నీలమట్టం అయినట్టేనా? తెలంగాణ డెవలప్మెంట్ ఆగుతుంది, పూర్తి స్థాయి చెప్పేటంత వీక్ స్టేట్ కాదు. రైట్. టెంపరీ డిలే అవుతున్నమాట వాస్తవం. నిరుద్యోగాల నిరుత్సాహం ఉన్నమాట వాస్తవం. రైతుల నిరుత్సాహం ఉన్నమాట వాస్తవం. కొంత 10,000 ఎకరాకి వేసినా వాళ్ళు పండించిన పంటకు ప్రాపర్గా ధర రాకపోవటం వాళ్ళకి చాలా ఈ 10,000 కన్నా ఎక్కువ నష్టం అవుతుందన్నమాట వాస్తవం. పిల్లలు విద్యార్థులు స్కూళ్ళల్లో చదివించుకున్నారంటే కష్టం ఉన్నమాట వాస్తవం. ఇవాళ ఏ హాస్పిటల్కి పోయినా ఇంటి ఆస్తులు అమ్మే పరిస్థితి రావటం వాస్తవం. ఇంకా చాలా విషయాలను చర్చించాల్సిన సమయం సందర్భం మీరు ఇంకోసారి విలువండి. తప్పకుండా అన్ని విషయాలపైన మీలాంటి వాళ్ళు ఒక కార్యకర్తను ఆలోచించి పిలిచినందుకు నిజంగా కృతజ్ఞత. చివరిగా మీ తరువాతి ప్రయాణం ఏంటి సార్? అంటే ఈ రోజు నుంచి ఇంకా కాంగ్రెస్తోనే ఉండబోతున్నారా, లేదా అధికార పక్షాలు అటు సెంట్రల్లో కావచ్చు ఇటు స్టేట్లో కావచ్చు, మీరు స్టేట్ది ఆల్రెడీ రిజెక్ట్ చేశారు, బట్ స్టిల్ ప్రజల్లో ఇప్పటికే ఉంటుంది, ఎందుకంటే మీలాంటి నాయకులు విలువలతో కూడి రాజకీయాలు చేసేటువంటి నాయకులు ఎప్పుడూ మంచి పొజిషన్లో ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. సో మీ ప్రయాణం ఏంటి? నిజానికైతే నాకు చాలా పెద్ద కోరికలు లేవు, కానీ నాకు ఒక కోరిక మాత్రం ఉంది. తెలంగాణ పౌరులందరికీ అన్ని విధాల సమకూర్చగలిగే పొలిటికల్గా ఆలోచించే ప్రభుత్వాలు రావాలని ఉంది. ఆ ప్రభుత్వాలు వస్తే అందులో నా రోల్ ప్లే చేయాలని ఉంది. స్పెషల్లీ వీకర్ సెక్షను, చితికిపోయిన కుటుంబాలను, వాళ్ళ చదువుకు కానీ, వాళ్ళ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, వాళ్ళ సొంతంగా ఇండ్లు కానీ, ఉద్యోగాలు కానీ, మళ్ళా చదువుకొని బయట పోయి పనిచేసుకున్న కుటుంబాలకు కానీ ఏ రూపంలోనైనా స్టేట్తో అడ్రస్ చేయించాలన్న తపన నాకుంది. పార్టీకి ఎంత లాయలో విధానాలకు అంతకాన్ని ఎక్కువ లాయల్గా ఉండాలన్నది నా తప్పన. ఆ ప్రాసెస్లో నాకు ఇది ఉన్నది చూస్తే చాలు, నాకు పెద్దగా అది పనిచేయాలన్న తపన ఉన్నది, కానీ ఇదేం పెద్దగా నాకు ఇష్యూ కాదు. నిజానికైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు ఇచ్చినంత గౌరవానికి అవన్నీ చూసిన నేను, ఇంకా చూసేది ఏం లేదు, కొత్తగా అన్నీ చూశాను. సీఎం అంటే ఏంది, ప్రభుత్వం అంటే ఏంది. 78లో కూడా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్వయంగా చిన్న విషయాన్ని కూడా నన్ను పిలిచి మాట్లాడేటోడు. అసలు చెన్నారెడ్డికి నేను చుట్టమే కాడంటే ఇక నేను ఏం చేస్తూ అగీతలన్నీ తెచ్చి పెడుతున్నా. దగ్గర బంధువు మాకు, కేవి రంగారెడ్డి గారు దగ్గర బంధువు మాకు, కే ప్రభాకర్ రెడ్డి ఫార్మర్ హోమ్ మినిస్టర్ మాకు దగ్గర బంధువు, ఉమా వెంకటరామరెడ్డి గారు మాకు దగ్గర బంధువు. అంటే బ్లడ్ రిలేషన్, ఏదో బంధువు అంటే రెడ్డి కాగానే బంధువు లెక్క కాదు, మా బ్లడ్ రిలేషన్, మా వితిన్ ద ఫ్యామిలీ. అంత పెద్ద కుటుంబం, అంత పెద్ద నాయకులు మా ఇంట్లో నేనేమో మొక్కనే కాదు. భోజిరెడ్డి గారు ఉండి మాకు దగ్గర బంధువు, ఆయన కూడా జిల్లా పరిషత్ చైర్మన్. ఈ బంధువులందరూ ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ అసలు అన్ని పోస్టులు చేసిన వాళ్ళు లేవు, ఏ పోస్ట్ ఇంకా మిగిలించి లేదు. ముఖ్యమంత్రులు అయినరు, ఉప ముఖ్యమంత్రులు అయినరు, హోమ్ మంత్రులు అయినరు, ఫైనాన్స్ మంత్రులు అయినరు, అన్ని మంత్రులు అయినరు. ఇంకా వాళ్ళ దాంట్లో నేను ఒక చిన్న ఎమ్మెల్సీ సంపాదించిన, అదేం నాకు పెద్ద గొప్ప కాదు, లేకుంటే పెద్ద ఫరక్ పడేది ఏం లేకుండే. ఇవి కూడా అన్ని అబద్ధాలంటే వాళ్ళ ఇళ్ళలో పోయి మీరే మాట్లాడరండి. ఇప్పుడు చెన్నారెడ్డి గారు కొడుకున్నాడు, కే ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఉమా వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, భోజిరెడ్డి గారు కుటుంబం ఉంది, అందరు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా రాజకీయాలు. ఇది వాస్తవం. ఇవన్నీ ఆలోచన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇవన్నీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు అండి. అలాగే శర్మిల గారు మనోగతాలు, అంటే ఆవిడ ఏం ఆలోచిస్తున్నారు, ఆవిడ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో కూడా మాతో ఆవిడ పర్మిషన్ ఉన్నా లేకపోయినా మాతో షేర్ చేసుకుని చాలా థ్యాంక్ యూ సార్. వెల్, అది రంగారెడ్డి గారితో మాట మంతి. ఒకటి వాస్తవం ఏంటంటే భవిష్యత్తులో కొత్త పార్టీ రాబోతుంది అనేటువంటిది అయితే చాలా క్లియర్. ఇంకోటి ఏంటంటే ఆవిడ చేయాలనుకునేటువంటి కార్యక్రమాలు నిజంగా రాష్ట్ర ప్రజల కోసం చేస్తే మాత్రం అద్భుతమైనటువంటి విజయం ఆవిడ వెంట ఉండడం అనేటువంటిది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్ చెప్పినటువంటి మాటల ప్రకారం. చూద్దాం భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను అభిని సైనింగ్ ఆఫ్.